వినిపిస్తుందా? మళ్ళీ ఏదో పెట్టుకుంటాను. ఓకే, సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రభా మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామములకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా. మహాగణుడ ఆశ్చర్యకరుడ నమ్మదగిన తండ్రి, నీకే వందనములు. రాజులకు రాజా, ప్రభులకు ప్రభు, త్రియేకుడ నీకే వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో చిన్న బిడ్డలు మేము అందరం కలిసి ప్రభా మీ సన్నిధిలో కొంతసేపు కూర్చొని మేము తండ్రి మేము స్తుతించటకు ఆరాధించటకు తండ్రి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు. ప్రత్యేకంగా తండ్రి ప్రభు గతించిన దినములు అన్నింటి కూడా నీ కృపను మాకు తోడుగా ఉంచి 250వ రోజున తండ్రి మమ్మల్ని అడుగు పెట్టింప చేసిన తండ్రి నీకు స్తోత్రములు. ఎంతో క్షేమకరంగా నడిపించిన ప్రభు నీకు స్తోత్రములు. అనేకమైన గొప్ప గొప్ప విషయాలు మీరు మాకు నేర్పించిన తండ్రి నీకు స్తోత్రములు. వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన వాడా నీకే స్తోత్రములు 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 చెల్లించుకుంటున్నాం. ఈ దినం యొక్క తండ్రి చేరు వచ్చిన ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు వందనములు తండ్రి. ప్రారంభ ప్రార్థనకు అటెండ్ అయిన వారికి కూడా ప్రత్యేకమైన దీవెనలు ఉంటాయన్నావు ప్రభా. ఈ దినం వచ్చిన వారందరికీ ప్రత్యేకమైన దీవెనతో నింపమని అడుగుతున్నాం తండ్రి. ఇంకా వస్తున్న బిడ్డలను కూడా మీరు దీవించండి. ఈ దినం యొక్క కార్యక్రమంలో మీరే ఉండి అధ్యక్షత ఉండి నడిపించండి ప్రభా. ఈ కార్యక్రమం అంతా కూడా నీకు మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగాను జరిగించమని అడుగుతున్నాం. ఎవరెవరు ఎలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారో వారందరినీ కూడా మీ స్వాధీనం ఉంచండి. ఎవరికి ఎలాంటి నెట్ ప్రాబ్లం ఏమి లేకుండా ప్రభా ఎంత సవ్యంగా జరుగు మర్యాదగాను జరుగుటకు సహాయం చేయమని. మరి మిన్నిని బట్టి, బెనెట్ ని బట్టి నీకు వందనం, ప్రజలను బట్టి నీకు వందనములు. ఇంకా వస్తున్న కల్పన అక్కను బట్టి తండ్రి, పావని గారిని బట్టి కూడా నీకు వందనములు. ఈ రోజు తండ్రి ఏ కాంపిటీషన్ ఎవరెవరైతే ముందుకు వస్తున్నారో అందరినీ కూడా నీ చేతులు కప్పిస్తున్నా. నన్ను శ్యామలక్కని పాదం పెట్టుకుంటున్నామయ్యా. ప్రత్యేకంగా తండ్రి మేము ఈ దినము తండ్రి 250వ రోజు జరుపుకుంటున్నాం అంటే అది కేవలం నీకు ప్రజ మరి శాలిమన్నకి మీరు ఇచ్చిన తలంపుని బట్టి నీకు స్తోత్రములు. అది కార్యాచరణలో పెట్టడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనములయ్యా. అన్నకి ఇంకను తండ్రి పరిశుద్ధాత్మ నడిపింపును ఇచ్చి ప్రభా ఇంకను గొప్ప కార్యములు తలపెట్టుటకు సహాయం చేసి మీరు మాత్రమే పొందుకోమని మా కొరకు త్వరగా రానైనా మా ప్రభును ప్రియరక్షకునైనా యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. కూర్చుందాం అందరం కూడా. మరి మిన్నీ అక్క ఏం చేస్తారో చూద్దాం. ఓ టు మిన్నీ అక్క. ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క. పిల్లలు 250 డేస్, వావ్. ఓ ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు దేవుడు తన చెయ్యిని పట్టుకొని మనం ఇంతవరకు నడిపించాడు కదా. మనం ఆ దేవునికి ఆరాధన చేసి స్తుతిని చెందుతామా? రెడీగా ఉన్నారా? మరి ఎస్. నడిచే బాటలో జాడలు చూచితి నాతోనే యేసుడే, నడిచే జాడలే ఆయన ఛాయలో అడుగులు వేసితి. యేసు నీ వెంబడే పయనం చేసితి ఈ నా యాత్రలో. నా పాత్రే లేదు, స్తోత్రం యేసుకే, నా ప్రియ క్రీస్తుకే. ఈ నా యాత్రలో నా పాత్రే లేదు, స్తోత్రం యేసుకే. సాగిపోదును యేసుతో. యేసుని అడుగులు కనుమరుగాయనే నాతోనే నడిచినా ప్రభువే ఏడని. ఆయన కోసమై ఏడ్చుచు వెతికితి, యేసుని చేతిలో నేనే ఉంటిని. ఈ నా యాత్రలో నా పాత్రే లేదు, యేసు ప్రేమయే నన్నే ఎత్తుకొనే. ఈ నా యాత్రలో నా పాత్రే లేదు, యేసు ప్రేమయే
చేతో చేతును మోక్షము చేరదా యేసుతో లక్ష్యపు పయనము లాంఛతో చేతును మోక్షము చేరదా యేసుతో నేను నడిచే బాటలో జాడలు చూచితి నాతోనే యేసుడే నడిచే జాడలే ఆయన ఛాయలో అడుగులు వేసితి యేసు నీ వెంబడే పయనం చేసితి దేవుడు తన చేతిని పట్టుకుని నడిపించాడు. అవునా పిల్లలు? ఎస్ ఎస్ మరి ఇంకోసారి చేద్దామా? ఎస్ ఇంకోసారి చేద్దాం. చేయండి. నడిచే బాటలో జాడలు చూచితి నాతోనే యేసుడే నడిచే జాడలే ఆయన ఛాయలో అడుగులు వేసితి యేసు నీ వెంబడే పయనం చేసితి ఈ నా యాత్రలో నా పాత్రే లేదు స్తోత్రం యేసుకే నా ప్రియ క్రీస్తుకే ఈ నా యాత్రలో నా పాత్రే లేదు స్తోత్రం యేసుకే సాగిపోదును యేసుతో యేసుని అడుగులు కనుమరుగాయనే నాతోనే నడిచిన ప్రభువే ఏడని ఆయన కోసమై ఏడ్చుచు వెతికితి యేసుని చేతిలో నేనే ఉంటిని ఈ నా యాత్రలో నా పాత్రే లేదు యేసు ప్రేమయే నన్నే ఎత్తుకొనే ఈ నా యాత్రలో నా పాత్రే లేదు యేసు ప్రేమయే చాలు నాకిదే జీవితం లక్ష్యపు పయనము కాంక్షతో చేతును మోక్షము చేరదా యేసుతో లక్ష్యపు పయనము కాంక్షతో చేతును మోక్షము చేరదా
నడిచే బాటలో జాడలు చూచితి నాతోనే యేసుడే నడిచే జాడలే ఆయన ఛాయలో అడుగులు వేసితి యేసు నీ వెంబడే పయనం చేసితి నా ప్రియ క్రీస్తుకే ఈ నా యాత్రలో నా పాత్రే లేదు స్తోత్రం యేసుకే సాగిపోదును యేసుతో ప్రయాణంలో యేసు క్రీస్తుతో మనం ఇంకను సాగిపోతాం పిల్లలు. ఓకేనా? సిగ్నేచర్ సాంగ్ చూసేద్దామా? రెడీగా ఉన్నారా? ఓకే. Online, send it.
ఏంటో కనిపిస్తున్నా ఈ రోజు 3 గంటలకు ఎందుకు వచ్చారు అసలు ఏంటి సంగతి సమాచారాలు ఏమైనా తెలియపరచగలరా మాకు అక్క నిన్న మీరు రాలేదక్క మేము చెప్పేసుకుని సీక్రెట్ వచ్చేసాం 3 గంటలకి అవునా అవును ఎందుకు వచ్చారు ఏంటో అయితే నేను పిల్లల్ని అడగనా మరి ఓకే నువ్వు పిల్లల్ని అడుగు చెప్తారు మీ హీరోస్ ఉన్నారు కదా వాళ్ళు చెప్తారేమో చూడు మా హీరోస్ తప్పనిసరిగా చెప్పేస్తారక్క మీరు సీక్రెట్స్ దాచిపెట్టారు కానీ మా హీరోస్ వాళ్ళ మమ్మీల్ని డాడీల్ని తీసుకొచ్చారు కానీ నీకు చెప్పరుగా అయ్య బాబాయ్ నీకు చెప్పరు నాకు చెప్పరు కదా హీరో సూపర్ సూపర్ హీరో చెప్పరు జాయ్ చార్లెస్ మీ హీరో కదా అస్సలే చెప్పడు అబ్బా చెప్తారక్క నా పిల్లలు నాకు చెప్పకుండా ఉండనే ఉన్నారు కదా పిల్లలు హీరోస్ చెప్పండి ఫస్ట్ జాయ్ చెప్పినారా నువ్వు ఎందుకు వచ్చారు ఈరోజు 3 గంటలకు పిల్లలు వచ్చామక్క అంతే అక్క చూసావా మా పిల్లలు ఎలా చెప్తారు అయితే తాను సేమ్ విషయం ఇంకో కొత్త విషయం చెప్తాడని చూస్తాను రాలేనట్టున్నాడు ఇంకా ఇంకెవరన్నా సలీనా కాతి మా హీరో చెప్తారక్క మీ హీరోస్ కంటే మా హీరో సూపర్ హాయ్ సలీనా ఎందుకు వచ్చారు ఈరోజు 3 గంటలకి ఓకే చెప్పేశారు కదా ఆన్సర్ అంతేనా ఇంకేం లేదా అంతే అక్క సీక్రెట్ ఉంది కదా
సెలబ్రేషన్స్ సెలీనా, ఏంటి రోజు స్పెషల్? అక్క నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, ఖ్యాతి నువ్వు చెప్తావా? ఖ్యాతి చెప్పనా? హీరోల తయారయ్యొచ్చాడు మరి మా హీరో ఎంత బాగా చెప్తున్నాడు. ఇదో స్పెషల్ డే కదా పిల్లలు, ఏంటి ఆ స్పెషల్ అనేది అక్క వాళ్ళకి తెలియదు కాబట్టి మనం చెప్దాం. మనం సీక్రెట్ మెయింటైన్ చేసాం కదా, అక్క వాళ్ళకి సంగతి తెలియదా? అయ్యో నిన్నేక్క శ్యామక్క ప్రజలక్క మీకు అసలు ఏమీ తెలియదు, మా పిల్లలు చెప్తారు చూసారా ఈరోజు స్పెషల్ డే. ఏంటి ఆ స్పెషల్ ఏంటో చూసేద్దామా మరి, మీకు చెప్పాలా? ఓకే రెడీ స్టార్ట్ గో. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుదాం పిల్లలు? ఓ ఫస్ట్ ఎవరంటే జాయిన్ రూత్ దగ్గర ఉందా స్పెషల్ ఈరోజు? ఈరోజు ఒక స్పెషల్ ఉంది, అదేంటో ఇప్పుడే చూసేద్దాం. ఓకే గాడ్ బ్లెస్ యు అందరికి, స్టార్ట్ అయిపోదాం. తొందరగా వచ్చేసాను శ్యామక్క, చూడండి చూసారా మీకు తెలియని సీక్రెట్ మాకుంది ఈరోజు. అదే అదే ప్రజ్వలక్క మనం ఓడిపోయామా నిన్న వీళ్ళందరితో ఫోన్ లో మాట్లాడేసావేమో. ఇన్నేక అసలు మాట్లాడలేవు ఏం జరుగుతుందో ఏంటో అసలు అర్థం కాలేదక్క. చూడండి చెప్తా చూడటమే మీ పని, మరి చూస్తా ఉండడమే. మరి ఇప్పుడే వచ్చేస్తున్నారు మన మధ్యలోకి రూత్ అండ్ జాయ్. ఎవరు వస్తున్నారు చూపించాలి తొందరగా, రెడీ స్టార్ట్ గో. వచ్చారు పిల్లలు, ఎవరు వచ్చారు? ఏంటి మనం ఏ దేశంలో ఉన్నాం? అక్కడ గట్టిగా వినిపించట్లా, దగ్గరకు వచ్చి మాట్లాడండి. అందరికి ప్రైజ్ లా, నేను బెత్తలేజము ఊరు బయట ఉన్న గొల్లవాడిని, గొర్రెలు కాసుకుంటూ ఉన్నాను. ఆ చిన్న అలా పైకి వేసండి అక్క, సరిపోయింది ఇప్పుడు కరెక్ట్ గా ఉంది. గొర్రెలు కాసుకుంటూ ఉన్నాను. అక్కడికి ఒక దూత వచ్చి, ఒక వెలుగు వచ్చి మాకు లోకరక్షకుడు పుట్టాడని చెప్పింది. ఆ వెలుగు చూసి మేము సొల్లగిలి పడిపోయినప్పుడు భయపడుకుడి ఒక శుభమైన వర్తమానం మీకు తీసుకొచ్చాం. ఇప్పుడు లోకరక్షకుడు పుట్టి ఉన్నాడని ఒక వర్తమానాన్ని మాకు దేవదూత అందించింది. మేము గొప్పగా సంతోషంగా ఉండి, ఒక నిమిషం ఆగండమ్మా, ఒక నిమిషం ఆగండి. దేవదూత పేరు ఎప్పుడు అంది వచ్చింది వెళ్ళింది అనకండమ్మా, వచ్చాడు వెళ్ళాడు అని మాత్రం చెప్పండి. చెప్పండి. దేవదూత వచ్చింది వెళ్ళింది, వచ్చాడు వచ్చాడు. ఏమైందంటే ఆ రోజు గొల్లలు వచ్చారు పిల్లలు, గొల్లలు వచ్చినప్పుడు ఒక దూత వచ్చాడు. అప్పుడు నాకు దూత ఏం చెప్పాడు అంటే అనండి పిల్లలు, అంతే అలా చెప్పండి. దూత మీరు దూరంగా ఉండండి, రూత్ డిస్టర్బ్ చేయకండి. ఏం చెప్పింది అంటే, ఏం చెప్పారు అంటే మాకు లోకరక్షకుడు పుట్టి ఉన్నాడు అని చెప్పారు. అప్పుడు మేము ఆ మాటకి లోబడి అక్కడ ఉన్న మా మందల గొర్రెలందరినీ వదిలేసి దేవుణ్ణి ఆరాధించడం కోసము మేము తరలి వెళ్ళాము. ఆ దూత మాకు నైట్ పూట వచ్చి చెప్పారు మేము వెళ్ళి ఆరాధించుకుంటూ మాకు ఇంత గొప్ప అవకాశాన్ని దేవుడు మాకు మా గొల్లలకి ఇచ్చినందుకు మేము ఆరాధించే భాగ్యాన్ని మొదటగా మాకే ఇచ్చినందుకు దేవుడు, అంటే దేవుడు పుట్టిన తర్వాత మాకే ఫస్ట్ ఇచ్చినందుకు మేము సంతోషంగా ఆరాధించుకుంటూ ఆరాధన స్తుతించుకుంటూ అందరికి పాటలు పాడుకుంటూ మేము సంతోషంగా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అంతే ప్రైజ్. వెరీ గుడ్, ప్రైజ్ ద లార్డ్. చాలా చాలా సంతోషం, చక్కగా చెప్పారు, ముందుగా వచ్చారు, చక్కగా అంతా రిలీజ్ అయిపోయింది కదా, చాలా చాలా బాగా చెప్పారు. గాడ్ బ్లెస్ యు. మరి మిగిలిన వాళ్ళందరూ కూడా సిద్ధపడండి, ఒకవేళ ఎవరి దగ్గరికైనా దూత సంబంధించిన మాటలు మీరు మాట్లాడవలసి వస్తే దూత్, ఇప్పుడు నేను చెప్పాను కదా ఎగ్జాంపుల్ చెప్పింది, గొల్లలు ఆ సమయంలో మందులు కాస్తూ ఉండగా అప్పుడు ఏమైందంటే ఒక దూత వచ్చాడు. ఆ దూత వచ్చి మాకు ఒక మంచి శుభవర్తమానం చెప్పాడు, అదేంటంటే అన్నట్లుగా మీరు చెప్పండి. ఓకేనా,
మీరు దూత దగ్గరికి వచ్చేసరికి డూ అని మాట్లాడండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అక్క, ప్రైస్ లార్డ్ అక్క, చాలా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ, ప్రైస్ లార్డ్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. జాయిన్ లిలీ, జాయిన్ రూత్. మీ మమ్మీని చక్కగా ఎంకరేజ్ చేశారు, మా మధ్యలో తీసుకొచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ఈ రోజు సెలబ్రేషన్ లో చూసారా సర్ప్రైజ్ మిన్నీ అక్క, అర్థమైందా నీకు పెన్నెట్టనియా? చూసారా మరి సరో, ఇప్పుడు ఇంకా చాలా మంది రాబోతా ఉన్నారు, చూస్తా ఉంటారు. మీరు ఇంకెవరైతే సిద్ధంగా ఉన్నారు, మీ హ్యాండ్ రైజ్ చేయండి పిల్లలు. ఎవరు హ్యాండ్ అక్క? నాకెవరు కనిపిస్తున్నారు? నిమ్మక్క? ఎవరెవరు? అబ్బో, నా పేరు దెబోరా పిల్లలు. నేను ఒక ప్రవక్తిని తెలుసా, నేను ఇజ్రాయిలీలకు న్యాయాధిపతి చేశాను. దేవుని శక్తితో దేవుని వాక్ గురించి భయం లేకుండా ప్రకటించాను పిల్లలు. నేను ఒక మంచి తల్లిని కూడా. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ పిల్లలు. వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ. ఓకే అక్క, దెబోరా ఎవరక్క? ఒక మామూలుగా వ్యక్తి అక్క, మామూలు వ్యక్తి అక్క, న్యాయాధిపతులు. ఓకే పిల్లలు, చూసారా ఇప్పుడు మనకు దెబోరా అంటే ఎవరు అనుకుంటారా? ఆమె ఒక న్యాయ, ఒక జడ్జ్మెంట్ ఇచ్చే పిల్ల, ఒక ప్రవక్త పిల్లలు. అలాంటి వ్యక్తిని మనం ఈరోజు చూసేస్తాం. ఆయన పేరు, ఆవిడ పేరేంటో మరొకసారి కనుక్కుందామా? చెప్పండి అక్క, మీ పేరేంటో మాకు సరిగ్గా అర్థం అవ్వలేదు. మళ్ళా చెప్పండి క్రిస్టియానా గారు. అక్క మీ పేరు మళ్ళీ? దెబోరా. వావ్, మధ్యలోకి వచ్చేసారు. మీకు కూడా ఎప్పుడైనా ఏదన్నా చిన్న చిన్న గొడవలు వచ్చినాయి అనుకో, తమ్ముడు కొడుతున్నాడు, చెల్లి కొడుతున్నాడు, అమ్మ కొట్టున్నారు, ఏమని అంటారో, వెంటనే ఇక్కడికి వచ్చారు పిల్లలు. మనకు మంచి జడ్జిమెంట్ వచ్చేస్తుంది, సరేనా? థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ దెబోరా గారు. ప్రైస్ గాడ్ బ్లెస్ యు. మీ మమ్మీని చక్కగా సపోర్ట్ చేస్తే చాలా చాలా బాగుంది. వండర్ఫుల్. నిర్మలమ్మా, చిన్న విషయం, సారీ ఆడను కూడా నిర్మలతో ఏం పర్లేదు. అయితే మగ వ్యక్తి అయితే ప్రవక్త, ఆడ వ్యక్తి అయితే ప్రవక్తిని, ప్రవక్తి ప్రవక్తి అలా ప్రవక్తిని అనొచ్చు. ప్రవక్తి అయితే ఓకే, ప్రవక్తి 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 ఓకే. గాడ్ బ్లెస్ యు తల్లి, చక్కగా చేశారు. మీకు కుదరకపోయినా వేరే ప్లేస్ కు వెళ్ళిన అది మీరు ఎప్పుడైతే చేస్తున్నారో వెంటనే వేసే మీకు హెల్ప్ చేస్తారు అన్ని విషయాల్లో. నెట్వర్క్ కూడా బాగుంది, మీ ఫేస్ లో గ్లో కూడా చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. వెరీ గుడ్. అర్థమైంది కదా, ఈ రోజు మన దగ్గరకు వచ్చేసారు దెబోరా గారు కదా, ఆమె యొక్క ప్రవక్త్రి, ఒక లేడీ కదా పిల్లలు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను, మీకు మగపిల్లల్ని మగవాళ్ళు అయితే చేస్తే వాళ్ళని ప్రవక్త అంటారు, ఆడవాళ్ళు చేస్తే వాళ్ళు ప్రవక్త్రి అని అంటారు పిల్లలు. సరేనా? ఈ రోజు మన దేవరా గారిని మనం చూసేసాం. ఇంకా ఎవరెవరు వస్తారో చూసేద్దాం పిల్లలు. రెడీగా ఉన్నారు మీరు? ఓకే, నెక్స్ట్ ఎవరు వస్తున్నారు అక్క? ఎవరండి మీరు? ఎప్పుడో చూసినట్టుంది, ఎక్కడో చూసినట్టుంది. క్రైస్ట్లాడ్ పిల్లలు, నేను స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానను. నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. నా ప్రభువు నా దీనస్థితిని కటాక్షించును. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని అందు ఎంతో ఆనందించుచున్నది. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యాలు చేసెను. ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అందురు. నేను ఎవరినో చెప్తారా పిల్లలు? చెప్పగలరా? నేను లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి జన్మనిచ్చిన తల్లి అయిన మరియను. మరి అని చూస్తున్నాం కదా. ఇంకా మాకు కొన్ని విషయాలు ఏమైనా చెప్పగలరా అక్క? చెప్పగలరా మరియా గారు? తప్పకుండా పిల్లలు, చెప్తాను. యూదుల ఆచారం ప్రకారము పెళ్లి కాకుండా గర్భవతి అయితే అది ఎంతో పాపము చేసినట్లు. రాళ్లతో కొట్టి చంపుతారు. అయినప్పటికీ పరిశుద్ధాత్ముడు దేవదూత రూపములో నాకు ప్రత్యక్షమై నన్ను బలపరిచారు. అంతేకాదు, దయాప్రాప్తురాలా, నీకు శుభము, నీకు క్షేమము కలుగును, భయపడకుము అని దేవుడు దూత రూపముగా నా యొద్దకు వచ్చారు పిల్లలు. వచ్చి నాతో మాట్లాడి నన్ను బలపరిచారు. ఇదిగో నేను దానికి ఎంతో అవమానాన్ని భరించాను పిల్లలు. ఎందుకు నేను భరించవలసి వచ్చిందంటే, నేను బాధపడితే లోకరక్షకుణ్ణి లోకంలోకి ఎలా వస్తారు? అందుకని నేను చెప్పండి,
నేనెంతో అవమానాన్ని భరించి లోకరక్షకుండి ఈ లోకంలోనికి తీసుకుని వచ్చాను పిల్లలు, నేనెంతో ధన్యురాలు. సూపర్, చాలా చాలా బాగా చెప్పారు మీరు. అసలు పిల్లలు మాకు మనకి ఎన్ని కొత్త విషయాలు తెలిసినాయి కదా, లోక రక్షకుడే ఆమె ద్వారా మరి ఈ యొక్క ఈ లోకంలోకి వచ్చాడని చక్కని విషయాలు చెప్పారు. మరి చాలా సంతోషం కదా పిల్లలు, మనం కూడా ప్రార్థన చేసుకుందాం అలాగే మంచిగా ఉండాలని. చాలా మంచి విషయాలు మాకు తెలియచేశారు మరియా గారు, చాలా సంతోషం మా అందరి కొరకు మీరు ప్రయత్నం. సరేనా, గాడ్ బ్లెస్ యూ. తన పేరు వాళ్ళ పాప పేరు ఏంటి? ప్రవీణ. ప్రవీణ, గాడ్ బ్లెస్ యూ ప్రవీణ, మీ మమ్మీని తీసుకొచ్చినందుకు. ఓకే, అక్క ఎవరు వస్తున్నారు అక్క? నన్ను ఎవరైనా రెడీ ఉన్నట్లయితే హ్యాండ్ రైజ్ చేయండి, నన్ను స్పాట్ లైట్ చేస్తాను. ఎవరు జోయలన్ చేసన్ చూపిస్తున్నాడు. జమీమ రెడీగా ఉన్నామా? హాయ్ హీరోస్. ఓకే ఓకే రెడీ. ఎవరు ఇచ్చారు హీరోస్? అమ్మో అమ్మో, ఏ మీ మమ్మీ అనుకుంటే మీ డాడీ వచ్చారా? డాడీ వచ్చారు ఈరోజు. ఎవరు వచ్చారు ఇక్కడికి చెప్పండి? ఏమునక్క ఎవరో తెలియ చూద్దాం, మనకి టెన్షన్ పెరిగిపోతుంది. ఎవరో చూద్దాం, వాళ్ళే చెప్తారు. అవునవును. అయ్యో వినిపించట్లా, కొంచెం దగ్గరగా ఉండి. రాలా రాలా. వాళ్ళు ఏదో రాసేస్తున్నారు అక్కడ, ఆన్సర్ గానే ఏమైనా ఉందేమో చూడు. ఓకే నెక్స్ట్ ఎవరు రెడీగా ఉండండి. ఓకే హాయ్ హీరో, ఏంటి రాస్తున్నావు వెనక చెప్పు, దాని అర్థం ఏంటో చెప్పు ఆ భాషకి. ఈరోజు ఎన్నో రోజు జాయిన్ చేస్తాను చెప్పండి, ఎన్నో రోజు ఈరోజు జూమ్ సండే స్కూల్లో ఎన్నో రోజు? ఫస్ట్ డేనా? 100 డేస్ అయిందా? చెప్పండి పిల్లలు. చెప్పు చిన్నోడు. అక్క ఇంకొక వైపు వెళ్ళి మళ్ళీ వద్దా? అదే వచ్చారు వచ్చారు. పాప రకరకాల టెన్షన్స్, నెట్వర్క్ అంతక ఇది చేయక. ఓకే హాయ్ పిల్లలు, అందరికి ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఎవరండి మీరు? అది సౌండ్ తగ్గించాను. నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసా? చెప్పేనా? చెప్పండి అక్క. ఏ ఊరు నుంచి వచ్చారక్క? ఏ ఊరు నుంచి వచ్చారండి మీరు, చెప్పండి మీరు. నేను యూదియా దేశంలో చిన్న ప్రవక్తని పిల్లలు. నా పేరు యోవేలు, ఇంగ్లీష్ లో జోయల్ అన్నమాట. యూదియా దేశంలో ఇస్రాయేలులందరూ దేవునికి అవిధేయతగా ఉంటే పిల్లలు, దేవునికి కోపం వచ్చి యెరూషలేం దేశం అంతటా మిడతలు, గొంగళి పురుగులు, పసర పురుగులు అన్ని పంపించేస్తారు దేవుడు. అప్పుడు నేను వెళ్ళి ఇస్రాయేల్ యాజకులందరినీ పోగు చేసి వాళ్ళందరినీ ఉపవాస ప్రార్థన 3 రోజులు చేయమని చెప్తే, అప్పుడు యాజకులందరూ యెరూషలేం దేశస్తులందరూ 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తే యెహోవా దేవుడు ఆ తెగుళ్ళు తీసివేస్తాడు పిల్లలు. తెలుసు కదా మీ అందరికి కూడా. ఓకేనా పిల్లలు? ఓకే యోవేలు గారు చాలా సంతోషంగా ఉంది. నిజంగా అంత గొప్పగా వాళ్ళందరూ ప్రార్థన చేశారంటారా ఆ రోజు మీరు చెప్పగానే? చేశారు పిల్లలు, వాళ్ళు చాలా బాగా ప్రార్థన చేశారు. నేను చెప్తాను, మీ వస్త్రాలను కాదు మీ హృదయాలను చించుకుని యెహోవా దేవుడి వైపు తిరగండి, దేవుడు మనకి గొప్ప మేలు చేస్తాడు, మీ మీదకి వచ్చిన తెగుళ్ళు తీసివేస్తాడు అని చెప్పాను పిల్లలు. వాళ్ళందరూ కూడా అలాగే మోకరించి వాళ్ళ హృదయాలను చింపుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే పిల్లలు, దేవుడు ఆ తెగుళ్ళన్నిటి తీసివేస్తాడు పిల్లలు. చాలా విషయాలు మేము నేర్చుకున్నాము. మరి ఇప్పుడు కూడా మాకు సమస్య వస్తే మేము హృదయమే హృదయంతో మేము ప్రార్థన చేయాలి. చెప్పండి ఓవేల్ గారు మరొకసారి మా పిల్లలకు అర్థమయ్యేలాగా ఇప్పుడు ఎలా ప్రార్థన చేసుకోవాలి ఒకసారి చెప్పరా? మన హృదయానంతా దేవుని వైపు త్రిప్పి మనం మోకరించి
ఎంతో దేవుని మీద నమ్మకంతో ప్రార్థన చేయాలి పిల్లలు. మనకి ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఓకేనా, మీ అందరూ ఎలాంటి సమస్య వచ్చినా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకోవాలి పిల్లలు. ఓకే, చాలా చాలా మంచి విషయం తెలియజేశారు, మాకు చాలా సంతోషం. మిన్ని అక్క మనం ఇప్పుడు ఎలా ప్రార్థన చేసుకోవాలో అర్థమైంది కదా, మిన్ని అక్క అలా చేద్దామా మరి మన మీకు కూడా అర్థమైంది కదా, మనకి ఎటువంటి సమస్య వచ్చినా మనం మోకరించి రెండు చేతులు జోడించి లేదా రెండు చేతులు పైకెత్తి మాకు సహాయం చేయండి ప్రభువా అని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తారని ఈ రోజు మనకి యోవేలు గారి ద్వారా మనకి అర్థమైంది, ఈ గొప్ప ప్రవక్త గారి ద్వారా మనకి అర్థమైంది కదా పిల్లలు. థ్యాంక్ యూ ప్రవక్త గారు, చాలా చాలా సంతోషం, మంచి మాటలు మాకు చెప్పారు. గాడ్ బ్లెస్ యు జోయల్ అండ్ జాసన్, మీ మమ్మీని చక్కగా మీరు తీసుకొచ్చారు, దేవునికి మహిమ. ఇంకెవరైనా రెడీగా ఉన్నారా నాన్న, హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. ఫాస్ట్ yes జాయిన్ ఇల్లి. ఓకే, నెక్స్ట్ అక్క మమ్మీ. ఓకే ప్రజల, ఫస్ట్ వచ్చాడు ఒక అన్న, విజయ్ బాబు అన్న. ఓకే అన్న అక్క, మీరు వీడియో ఆన్ చేయరా. నిశిత నిశిత మీరు రెడీయా? హాయ్ పిల్లలు, ప్రైజ్ లా. కొంచెం వెనక్కి వెళ్ళండి, కొంచెం వెనక్కి వెళ్ళండి. ఓకే, హాయ్ పిల్లలు, ప్రైజ్ లా. నా పేరు హెస్తేరు, నా పేరుకి అర్థం హదస్సా. నా తండ్రి పేరు హబీహైల్. పిల్లలు, నా తల్లిదండ్రులు చనిపోవటం వల్ల నా అన్నయ్య అయిన మొత్తికే నన్ను కుమార్తెగా స్వీకరించారు పిల్లలు. నేను యూదురాలని పిల్లలు, నేను అహశ్వరోష కాలంలో ఉన్నదాని పిల్లలు. రాజాజ్ఞ ప్రకారము నేను శూషణ కోటలోనికి తీసుకుని వెళ్ళబడ్డాను పిల్లలు. అయితే పిల్లలు, నన్ను చూచిన వారందరికీ నా ఎందు దయ పుట్టిన పిల్లలు. నా జనాంగమైన యూదులు ఆపదలో ఉన్నప్పుడు నేను 3 రోజులు ఉపవాసం ఉన్నాను పిల్లలు. వాళ్ళ కోసం చాలా బాగా ప్రార్థన చేశారు పిల్లలు. అప్పుడు దేవుడు నా ప్రార్థన అంగీకరించి 127 సంస్థానాలలో యూదులందరి మీద కృపాక్షమము కలుగజేశారు పిల్లలు. అందుకే పిల్లలు ఆ శుభదినమున పూరీం అనే పండగ చేసుకుంటారు పిల్లలు. ఆ పండగను ఇప్పటికీ చేసుకోవడం ఆచారం పిల్లలు. అయితే పిల్లలు, నా అన్నయ్య మొత్తికే ప్రధానమంత్రిగా ఉండి అందరితో సమాధానంగా ఉండడం వల్ల, వాళ్ళ క్షేమ విచారాలు కూడా తెలుసుకునడం వల్ల ఆ దేశంలో అందరికి ఇష్టడిగా ఉన్నారు పిల్లలు. థ్యాంక్ యూ పిల్లలు, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క, చాలా సంతోషం. అమ్మ ఎస్తేర్ గారు, ఎస్తేర్ గారు అంటే అర్థం హదస్స అని చెప్పారు, అది తప్పు కదా. ఎస్తేర్ అంటే నక్షత్రం, హదస్స వేరే పేరు, హిబ్రూ పేరు హదస్స. ఎస్తేరు అన్యుల పేరు, హిబ్రూ పేరు హదస్స. ఎస్తేర్ అంటే హదస్స కాదమ్మా. ఓకేనా, అది కరెక్ట్ చేయండి, మళ్ళీ కరెక్ట్ చేయండి. పాస్టర్ గారు, నేను చెప్పానండి, నా మాట వినలేదు ఇవిడ. నా పేరు ఎస్తేర్ పిల్లలు, ఎస్తేర్ కి అర్థం నక్షత్రము పిల్లలు. నాకు మరో పేరు హదస్స, నాకు మరో పేరు హదస్స పిల్లలు. ఓకే పాస్టర్, థాంక్ యూ పాస్టర్ గారు. ఎప్పుడు విజయ్ గారు మాట వినాలమ్మా, కొంచెం వెనక్కి వెళ్ళండి అమ్మా, కొంచెం వెనక్కి వెళ్ళండి. మీరు కనిపిస్తారు మాకు, పూర్తిగా కనపడట్లేదు. ఇంకా వెనక్కి వెళ్ళం ఒకసారి, ఇంకా వెనక్కి వెళ్ళమ్మా. మీరు అనుకుంటారు అంత హాలు లోతుగా ఉందనుకుంటారు, మోసపోయారు మీరు. అంత అద్భుతమైన వర్చువల్ స్క్రీన్ పెట్టుకున్నారు విజయ్ గారు, మిమ్మల్ని కళ్ళు మోసం చేస్తారు. వండర్ఫుల్ విజయ్ గారు, కంగ్రాచులేషన్స్ విజయ్ గారు, వండర్ఫుల్. థాంక్యూ సార్, థాంక్యూ అండి, చాలా బాగుంది బ్రదర్, కంగ్రాట్స్ అండి. నెక్స్ట్ మా అన్న చాలా బాగా చెప్పావు, చాలా చక్కగా తయారయ్యావు. నమ్మకంతో ఇచ్చినందుకు నువ్వు చక్కగా బాగా చూపించావు, బాగా చెప్పావు. శ్యామలక్క నాకు గైడెన్స్ ఇచ్చారండి, నిమ్మక్క చైన్ అన్నారు, చైన్ అని అంటే పిల్లలందరూ పిల్లలే అని చెప్పా. ఓకే ఓకే, చాలా సంతోషం ఎస్తేర్ గారు మీరు మా మధ్యలోకి రావడం.
మీ యొక్క అంత రాజభవనంలో మీరు ఉంటూ కూడా మీరు మా పిల్లలతో మాట్లాడడానికి మీరు సమయాన్ని వెచ్చించి మా మధ్యకు వచ్చారు, మీకు వందనాలు తెలియజేస్తున్నాం. నిజంగా మీ పేరుకు అర్థం నక్షత్రం అని చెప్పారు. ఆ నక్షత్రం ఎలాగైతే వెలిగింపబడిందో అలా కూడా మీరు అనేకులకు వెలుగుగా మీరు ఆ రోజు ఉన్నారు. మాకు చాలా చాలా కొత్త విషయాలు మాకు ఈ రోజు తెలియపరిచారు, మీకు చాలా చాలా మంది. మరి మీరు కూడా ఉపవాస ప్రార్థన చేశారు కదా, మరి ఉపవాస ప్రార్థన గురించి మా పిల్లలతో కూడా ఒక్క వర్షం మరొకసారి చెప్తారా మీరు? పిల్లలు ఉపవాస ప్రార్థన ఉంటే, ఉపవాసంతో ఉంటే పిల్లలు ప్రార్థన చేసుకొని మనం ఏదైనా అడిగేయమనుకుంటే, మీరు చిన్న పిల్లలు కాబట్టి ఎగ్జామ్స్ రాస్తారు కదా పిల్లలు, మనకి ఏం చదవకుండా ఫస్ట్ ర్యాంక్ రావాలంటే రాదు పిల్లలు. మనము చదవాలి, దేవుని దగ్గర ఉపవాసం ఉండి ఏసయ్య నేను ఎగ్జామ్స్ రాయబోతున్నాను, నాకు తప్పకుండా ఫస్ట్ ర్యాంక్ ఇవ్వండి అని ఏసయ్య నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటే పిల్లలు తప్పకుండా కార్యం జరుగుతారు పిల్లలు. ఎందుకంటే నా జీవితంలో కూడా నేను ఉపవాస ప్రార్థనతో ఎన్నో మేలులు పొందాను పిల్లలు, అందుకే మీకు కూడా చెప్తాను. మీరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మనం అనుకునే కార్యాలు నెరవేరుతాయి పిల్లలు. ఓకే అక్క. ఓకే ఓకే ఎస్తర్ గారు, చాలా చాలా సంతోషం. మీ మందిరంలో మీరు అలానే ఉండండి, మేము వస్తాం మళ్ళీ మీ దగ్గరికి. ఎవరో వచ్చేసారు ఇప్పుడు ఇక్కడికి, మళ్ళీ ఇంకొకళ్ళు ఎవరు వచ్చారు? ప్రైజ్ లార్డ్ పిల్లలు, నేను ఎలిజబెత్ ని. పాత నిబంధన కాలంలో ఉన్న అహరోను కుమార్తెలలో ఒకతిని, అయితే నేను యాజకుడైన జకర్యా భార్యని. అయితే దేవుడు మా వృద్ధాప్య సమయంలో వాగ్దానము ద్వారా ఒక కుమారుణ్ణి ఇచ్చారు పిల్లలు. అయితే ఆ కుమారుని పేరు బాప్తిస్మిచ్చు యోహోను. నేను ఎన్నో ప్రార్థనలు చేసుకున్నప్పుడు దేవుడు నా ప్రార్థనలను ఆలకించి ఒక కుమారుని ఇచ్చారు పిల్లలు. అయితే ఆ కుమారుడు కూడా దేవుని వాగ్దాన ప్రకారము పెంచుకున్న కుమారుడు పిల్లలు. నా పేరు ఎలిజబెత్. ప్రైజ్ లార్డ్ పిల్లలు. చాలా సంతోషం ఎలిజబెత్ గారు. ఆ రోజు అహరోన్ కుమార్తెలలో ఒకరిగా ఉండి ఈ రోజు మా మధ్యలోకి వచ్చి మీరు మాటలు చెప్పారు, చాలా చాలా సంతోషం ఎలిజబెత్ గారు. చాలా సంతోషం. మరి మీకు ఏ వయసులో పిల్లలు కలిగారు ఒక్క మాట చెప్పేస్తే మేము వెళ్ళిపోతాం. వృద్ధాప్య వయసులో నాకు దేవుడు వాగ్దాని కుమారుడైన యోహోను గారిని, బాప్తిస్మిచ్చి యోహోను గారిని ఇచ్చారు. చాలా చాలా సంతోషం. మరి శ్యామలక్క, ప్రజలక్క అందరూ విన్నారు కదా, వృద్ధాప్యంలో కూడా దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించే దేవుడు. ఈ రోజు ఈమెను బట్టి మనం నేర్చు పిల్లలు, మనందరం కూడా ప్రార్థన చేస్తే ఎప్పుడైనా ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు, మనకు సహాయం చేసే దేవుడు. ఓకే ప్రైస్ లార్డ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఎలిజబెత్ గారు. గాడ్ బ్లెస్ యు. ప్రైస్ అండి, ఎవరండి మీరు? నేను యోసేపుని, మరియా యొక్క భర్తను. నేను మరియకు నాకు నిశ్చితార్థమైన తరువాత, ఆమె గర్భవతి అని తెలిసిన తరువాత నేను ఎంతో వ్యాకుల పడిపోయాను. వ్యాకులతో నిద్రించుండగా దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు నీవు భయపడవద్దని నా స్వప్నమందు దేవదూత నాకు ఆజ్ఞ ఇచ్చినది. దేవదూత నాకు స్వప్నమందు తెలియజేయగా నేను నా భార్య అయిన మరియను చేర్చుకున్నటకు
నేను సందేహింపక చేర్చుకున్నాను. ఇదిగో కన్యకకు కన్య అయిన ఇదిగో ఇదో కన్య గర్భవతి అయి కుమారుని కన్ను అతనికి యేసు అని పేరు పెట్టు. అతడు లోకరక్షకుడు అని పిలువబడు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఓకే, చాలా చాలా సంతోషం యోసేప్ గారు. నిజంగా మీరు అక్కడ గొప్ప యోసేప్ గారు, చాలా చాలా సంతోషం మీరు చక్కని మాటలు మాకు తెలియపరిచారు. అందరి బట్టి మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాము. ఇంకా ప్రార్థన చేద్దాం, మా గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఏం లేదు, గాడ్ బ్లెస్ యూ అంటున్నానండి. జాయిన్ లిల్లీ, ప్రైజ్ ది లార్డ్. మీ మమ్మీని చక్క సపోర్ట్ వండర్ఫుల్. ఈ పేరెంట్స్ మా పిల్లలు చాలా సంతోషపడాలి, వాళ్ళందరూ అందరికంటే ఎక్కువ ఎంజాయ్ చేయాలని ఆశతో ఈ పేరెంట్స్ వస్తూ ఉన్నారు. కాబట్టి పేరెంట్స్ అందరికి కూడా చాలా గాడ్ బ్లెస్ యూ అమ్మ. వచ్చిన వాళ్ళందరికీ, రాబోతున్న వాళ్ళకి కూడా గాడ్ బ్లెస్ యూ. చాలా బాగుంది మీ డ్రెస్ కూడా, చాలా బాగుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. రెడీగా ఉన్నారా నాన్న? హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. ఇంకెవరు చూపించారు? అయిపోయారా? ఇంకెవరు లేరా? రైచెల్ రెడీగా లేరా? సెలీనా మరి ఉండు, మరి ఇంకెవరు ఉన్నారు? వాళ్ళందరూ థమ్స్అప్ చూపించండి. హాయ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. నా పేరు తబిత. భాషాంతరమున ద్వారకా అని పేరు. ద్వారకా అనగా లేడీ అని అర్థము. నాకు సత్క్రియలు చేయడం, ధర్మకార్యాలు చేయడం అంటే చాలా ఇష్టం పిల్లలు. నేను అంగిలను కుట్టేదాన్ని. ఒకసారి నేను కాయలాపడి చనిపోతే పేతురుగారు వచ్చి తబితాలెమ్మని ప్రార్థన చేసి తబితాలెమ్మని చెప్పగానే నేను లేచి కూర్చున్నాను పిల్లలు. ప్రయత్నం మమ్మీని చక్కగా ఎంకరేజ్ చేశారు, తీసుకొచ్చారు, చాలా బాగుంది. అమ్మో ఇక్కడెవరు? ఓ ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. నా పేరు సమరయ్య, సమరయ్య స్త్రీని. అక్క చెప్పేసేయొచ్చా? చెప్పండి, చెప్పండి అమ్మా, చెప్పేసేయండి. పిల్లలు, నా పేరు, నేను సమరయ్య స్త్రీని. మేము సమరయ్యులము. సమరయ్య పట్టణంలో ఉండేవాళ్ళమి. ఒకరోజు ఏసయ్య గలలియాకు వెళ్తున్నప్పుడు సమరయ్య పట్టణం మధ్యలో దోవల్లో ఉండేది. ఆ పట్టణం మీదుగా వెళ్తూ ఏసయ్య చాలా దప్పిగ్గా ఉండి ఒక బావి ఉండేది. ఎవరు, మా పిత్రులు తవ్వించిన బావి, యాకోబు వాళ్ళు తవ్వించిన బావి వద్దకు వచ్చారు. అప్పుడే నేను నా కుండ తీసుకొని వెళ్ళి నీళ్ళు చేదుకుందామని వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఏసయ్య కూడా అక్కడికి వచ్చారు. నాకు దాహంగా ఉంది, నాకు దాహం కిమ్మా అని అడిగారు. నేను ఇస్తున్నప్పుడు నేను అడిగాను, మేము సమరయులమి, యూదులు కదా మీరు, మీరు మమ్మల్ని ముట్టుకోకూడదు, మాతో మాట్లాడకూడదు అన్నప్పుడు, ఏసయ్య నేను జీవాహారము, నేను ఇచ్చే నీళ్లు ఎవరు కూడా ఎన్నడూ దప్పికొనరని చెప్పి ఏసయ్య నాతో చాలా సేపు మాట్లాడారు. ఆ బావి వద్ద ఏసయ్య నా నేత్రాలు తెరిచారు. నేను ఆత్మీయ నేత్రం తెరవబడి ఏసయ్యను గుర్తించాను. ఏసయ్య రక్షకుడని నేను గుర్తించాను. ఆ బావి వద్ద నా కుండ నింపుకుందామని నేను బావి వద్దకు వెళ్ళాను. కానీ ఏసయ్య తన జీవ జలము యొద్ద నా హృదయాన్ని నింపారు. నా హృదయాన్ని నింపినప్పుడు నేను పట్టణంలోనికి వెళ్ళి ఏసయ్య రక్షకుడు నాతో మాట్లాడారని పట్టణంలోకి వెళ్ళి అందరికీ చెప్పాను. చెప్పినప్పుడు అందరూ నా మాట విని ఏసయ్య దగ్గరకు వచ్చారు. ఏసయ్య నిజంగా శారీరకంగా దాన్ని కానీ
ఆత్మల దాహం కొరకై నన్ను నింపి అనేకులు నడిపించుకొని ఆయన దాహాన్ని తీర్చుకున్నారు పిల్లలు. కుండలో నింపేసుకున్నారు క్యాప్స్ అందరికి. ఒకసారి ఇవ్వడం అవ్వదు ఇవ్వకూడదు అని అనుకున్నాను నేను, లాస్ట్ లోనే ఇవ్వాలనుకున్నాను కానీ మన నేను ఆగలేకపోయాను. చాలా చాలా బాగా చెప్పారు. వండర్ఫుల్. దేవునికి మహిమ కలుగును గాక. చార్లెస్ చార్లెస్ గాడ్ బ్లెస్ యు. మీ మమ్మీని చక్కగా నువ్వు ఎంకరేజ్ చేసావు, తీసుకొచ్చావు, వండర్ఫుల్. చాలా నువ్వు ఎంత పర్ఫెక్ట్ గా చెప్తావు, మీ మమ్మీ కూడా అట్లానే చెప్తారు. ఓకే చాలా చాలా పిల్లలు, మరి మీకు అర్థమైంది కదా ఈ రోజు ఎవరు వచ్చారు మన దగ్గరికి చెప్పు. చార్లెస్ ఎవరు వచ్చారు మా దగ్గరికి ఇప్పుడు చెప్పు. వెరీ గుడ్. సమరేష్ మన దగ్గరికి వచ్చారు. ఆవిడ గురించి ఎలాగా మమ్మీ అంటాడు, మమ్మీ అంటే నేను వెంటనే 90, 80, 70, 60, 50 అలా వెళ్ళిపోదు వెనక్కి. చక్కగా సమయస్త్రి అన్నాడు, ఆ పేరు గుర్తుండాలి కదా చిన్నోడు. అవునవును, ఎక్సలెంట్ చార్లెస్ అక్క. మరి చెప్తున్నాక మా సూపర్ సూపర్ హీరో అని దానికి ఒప్పుకుంటాం మేము. ఓకే ఓకే చాలా సంతోషం, మీరు చక్కగా ప్రిపేర్ అయ్యారు, చాలా బాగా చెప్పారు, వండర్ఫుల్. నెక్స్ట్ శ్యానా గారు. అవ్వలేదా అక్క ఇంకొకటి వేయచ్చా? సూపర్ సూపర్. అసలు ఒకదానికి ఏదంటే అసలు నిజంగా వండర్ఫుల్. ఏం చేయలేనా? ఓ అబ్బో అబ్బా ఎక్సలెంట్ క్రిస్టియానా గారు. కొంచెం మీరు ఇటువైపు తిరిగితే బాగుండే లైట్ మీ మీద కనిపించట్లా నుంచోండి. వెరీ గుడ్. చెప్పండి. నా పేరు మరియా పిల్లలు. పిల్లలు ఏసయ్యా యెహోవ దేవుడు నన్ను కన్యకగా ఉన్నప్పుడే దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు పిల్లలు. అయితే ఈ లోకంలోకి లోక రక్షకుడికి శుద్ధాత్మ ద్వారా పిల్లలు చూసారా, మీకు ఇప్పుడు క్రిస్మస్ రాబోతుంది కదా, చూసారా పిల్లలు చిట్టి ఏసయ్య పిల్లలు చూసారా చిట్టి ఏసయ్యా నాకు ఏసయ్యనిచ్చాడు పిల్లలు దేవుడు. క్రిస్మస్ కదా, మన క్రిస్మస్ రాబోతుంది కదా, ఏసయ్య పుట్టిన రోజు వాడు కూడా చూస్తున్నాడు చక్కగా. అక్క చిన్ని బాబు పేరు ఏంటో చెప్పండి. మరియా గారు చిన్ని బాబు పేరు ఏమని పెట్టారు మీరు, ఏమని పెట్టమన్నారు చెప్పండి. ఈ బాబు పేరు ఇమాన్యుయల్ పిల్లలు, లోక రక్షకుడు. పిల్లలు ఇమాన్యుయల్ అంటే అర్థం తెలుసా మనకి? చెప్పండి. ఎవరైనా చెప్పగలరా? నా దేవుడు మనకి తోడని అర్థము. అవును అవును పిల్లలు, మనకి తోడుగా ఉన్నావు కదా, మనల్ని విమోచించడానికి వచ్చావు కదా ఈ లోకంలో చేసేయా పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఇచ్చాడు కదా పిల్లలు. చాలా చాలా సంతోషం. ఈ రోజు మనం బాలయేసుని మనం చూస్తాం కదా. ఓకే అక్క సారీ అక్క, ప్రిపేర్ అవ్వాలా సడన్ గా? ఏం కదా, ఎక్సలెంట్ గా ఉంది. అలా చెప్పండి అంతే, మీరు ఆ క్యారెక్టర్ లో ఉండి మాట్లాడేయడమే చాలా బాగుంది. చాలా బాగుంది. వండర్ఫుల్ వండర్ఫుల్ పిల్లలు. మరి ఈరోజు చూస్తారు కదా మీరు చక్కని ఇమ్మానుయేల్ అంటే ఎవరు పిల్లలు? ఇమ్మానుయేల్ అంటే ఇంకా ఏం పేర్లు ఉన్నాయని చెప్పండి, ఎవరు చెప్తారు? రక్షకుడు ఇంకా ఉన్నాయి పేర్లు. జ్యోతి పేరు చెప్పండి. జ్యోతి చెప్తావా? సీజన్ లోనే ఉన్నాము, ఇక్కడే ఏం పేర్లు చెప్పారో చెప్పాలి. ఆంటీ మరియమ్మ గారు ఒక పేరు చెప్పారు, ఇంకా పేర్లు పెట్టవచ్చు.
వెరీ గుడ్. యేసు క్రీస్తు, యేసు అని పేరు పెట్టమని చెప్పారు కదా పిల్లలు. ఎవరు చెప్పారా మాట? ఎవరు చెప్పారు అర్థం అవ్వలేదు. సరే, నెక్స్ట్ ఎవరు వస్తున్నారక్క? మరియా గారు, చాలా చాలా సంతోషం మిమ్మల్ని చూడడానికి. ఆ రోజు మేము చిన్న యేసుని బాలయేసుని మేము చూడలేకపోయాం, ఈ రోజు మాకు చూపించారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ ఏంజలినా మమ్మీ. థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చినందుకు. ఏసే అవకాశం ఇచ్చారు మీకు, బ్లెస్సింగ్, డబుల్ ఆఫర్ అన్నమాట మీకు. చెయ్యలేమో అనుకున్నందుకు ఏసే నువ్వు చేయగలవు అని చెప్పి. థ్యాంక్ యూ శ్యామక్క, థ్యాంక్ యూ శాలేమన్న, చాలా బాగా చేశారు. ఓకే, గాడ్ బ్లెస్ యూ అక్క. ప్రతిరోజు మీరు ఇలానే నవ్వుతూ ఉండాలి, ఇట్లానే ఉండాలి మీ ఫేస్. తప్పకుండా అక్క, మీ ఎంకరేజ్మెంట్, మీ ప్రేయర్స్ అక్క, నేను ఈ రోజు ఇలాగా. మీరు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అయ్యారు ఈరోజు. ఇప్పుడు కూడా ఎవరు అనుకున్న వాళ్ళు కూడా తయారై వచ్చేయచ్చు, చూపించేయ చాలా చిన్న చిన్నగా. ఓకే, ఇంకెవరున్నారు నెక్స్ట్? నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ ఎవరున్నారు పిల్లలు? పిస్కిలా మమ్మీ రావట్లేదా? ఇంకెవరున్నారు? స్నేహిత్, జాషువా, డానియల్, ఆకాష్, రోయన్, భారతి గారు రావట్లేదు, మిని అక్క, భారతి అక్క. ఇక్కడ లెనోవా ట్యాబ్ M8 ఈయనెవరు మరి మాట్లాడతారా? ఏమన్నా చేస్తున్నారా మా పిల్లల కొరకు? నా పేరు రాజేష్ అక్క, మీకు ఒకసారి మెసేజ్ పెట్టి మాట్లాడాను. నేను లీరిక్ రైటింగ్ వర్క్ షాప్ లో మెంబర్ గా ఉన్నానక్క, సండే స్కూల్ నుంచి ఉందక్క. అయితే ఇది లింక్ పంపించారు, అందుకని నేను కూడా జాయిన్ అయ్యి ప్రోగ్రామ్స్ వస్తున్నాను అనమాట. కృష్ణా డిస్ట్రిక్ట్ అక్క, నా మాది రాజేష్ నా పేరు. కృష్ణా డిస్ట్రిక్ట్ అక్క. ఓకే, మరి ఈ రోజు మేము 250 డేస్ మేము సెలబ్రేషన్ చేసుకుంటాం అన్నా, మరి మా పిల్లల్ని ఉద్దేశించి ఒక్క మాట చెప్తున్నాను. మీరు చూస్తా ఉన్నారు కదా, అప్పుడప్పుడు ఫాలో అవుతున్నారా ఈ ప్రోగ్రామ్ ని మీరు? ఇదే ఫస్ట్ టైం, ఎవరో లింక్ పెట్టారు అంటున్నారు కదా. ఇంకా ఓకే పిల్లలు, మరి మనం రెగ్యులర్ మధ్యలో మన మధ్యలో భారతి అక్క ఉన్నారు, భారతి అక్క మాట్లాడుతారు. భారతి గారు మా ముందుకు వస్తారా? సార్ ప్రైస్ లార్డ్ భారతి గారు, ప్రైస్ లార్డ్ చాలా సంతోషం మిమ్మల్ని నేను సింగింగ్ లో అనుకుంటే అక్కడ చూసాను. అక్కడ చూసాను, చాలా సంతోషం మీరు మా మధ్యలోకి వచ్చారు. మా పిల్లలందరినీ చూసినప్పుడు మీకు ఏమనిపించింది ఈ రోజు? మీరు ఏమైనా ఒక్క నిమిషాలు చెప్పగలరా? అన్మ్యూట్ చేసుకోండి అక్క, అన్మ్యూట్ చేసుకోవాలి సిస్టర్. హలో నిర్మల గారు, చెప్పండి అక్క. నేను మధుషల వాళ్ళ వదిలినండి అక్క. అవును కదా, నేను అలా నేను అదే అనుకున్నాను, మీరే అవుని మనం మీరు భారతి గారు అని మాట్లాడితే నేను అవునా కదా అనుకున్నాను. చాలా సంతోషం అక్క, చాలా సంతోషం ఇవ్వడం ఇలా కలను శ్యామక్క చెప్పారా? చాలా చాలా సంతోషం. బాగున్నారా? బాగున్నాం అక్క, అన్న ఒకసారి ఈవినింగ్ అయిపోద్ది, అప్పుడు అయినా కానీ కనిపిస్తామని చెప్తా. చాలా బాగా నడిపిస్తున్నారని శాలేం పాస్టర్ గారు ఒకసారి అన్నారు, సిఎంసి క్లాస్ లో అన్నారు ఒకసారి. సండే స్కూల్ టీచర్స్ చాలా బాగా నడిపిస్తారు, మీ పేరు కూడా అన్నారు, నేను అనుకున్నాను. ఐఎమ్ వెరీ గ్లాడ్ శాలేం పాస్టర్ గారిని బట్టి, మిమ్మల్ని బట్టి, మీ పరిచర్యను బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఆల్ ది బెస్ట్, మీరు అట్లానే పరిచర్య చేయాలని ఆశపడుతున్నాను.
థ్యాంక్ యూ అక్క. మరి పిల్లలు మన అందరి మధ్యలో ఉన్నారు కదా, భారతి అక్క ఉన్నారు. అక్క మీరు ఏ ఊర్లో ఉంటున్నారు అసలు? అంత హైదరాబాద్ లో ఉంటున్నాను, చెల్లి కూడా హైదరాబాద్ లో ఉంటుంది. మా పిల్లల్ని చూస్తే మీకు ఎట్లా ఏమనిపించింది అక్క? అంటే ఇంతకు ముందు నేను చూడలేదు, ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం అయితే అక్క మీరు ప్రతిరోజు మా పిల్లల్ని చూస్తా ఉండాలి. మరి వాళ్ళు ఏం చేస్తున్నారో అవన్నీ కూడా మీరు మాకు చెప్పాలి. మీలాంటి బ్లెస్సింగ్స్, మీ సపోర్ట్ మాకుంటే మా పిల్లలు ఇంకా ముందుకు ముందుకు వెళ్ళిపోతా ఉంటాం అక్క మేము. కాబట్టి ఇంకా మాకు మంచి మంచి మాటలు చెప్పండి. మరి ఇంకా చిన్న అక్క మీరు కూడా ఒకసారి మాట్లాడితే బాగుంటది అక్క. అక్క చెప్పండి అక్క. అక్క మీ ఫేస్ కనిపించట్లా కొంచెం జరగండి అక్క. నేను అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను ఇప్పుడు. అవునా, చాలా సంతోషం. మీరు కూడా ఫస్ట్ టైం వచ్చారు? ఫస్ట్ టైం. చాలా సంతోషం పిల్లలు. మేము కూడా 1 2 3 కదా, ఎప్పుడు నా నోట్లో 3 ఉంటుంది కదా, 1 2 3. అట్లాగే మేము కూడా 3 సిస్టర్స్, మేము కూడా ముగ్గురే. నాకు పెద్దక్క, చిన్నక్క, చేమక్క, తర్వాత నేను. అలాగే ఇక్కడ కూడా పెద్దక్క, తర్వాత చిన్నక్క, ఇంకొక అక్క కూడా ఉన్నారు. నాకు కూడా హైదరాబాద్ లో సుధా అక్క, హైదరాబాద్ లో ఉంటారు వాళ్ళు ముగ్గురు, మేము కూడా ముగ్గురు. మేము అందరం కలిసి అక్క హ్యాపీగా ఉంటాం. దేవుని కృప మాట ఈ రోజు ఇలాగ అక్క వాళ్ళని కలవడానికి దేవుని ఎంతగానో సహాయం. సిస్టర్స్ వీళ్ళు ఆంటీ, మీరా ఆంటీ, మీరా అని మనం అంటాను కదా ఎప్పుడు కూడా. ఓకే, బా నాకు తెలుసు. ప్రైజ్ లేడండి ఇద్దరికి బ్యాచిపేట. అదే మన మన హౌస్ ఓపెనింగ్ అప్పుడు ఆంటీతో మనకు అంత టైం 3 రోజులు కలిసి ఉన్నాం. అమ్మో నిన్న అందరికి బోర్ కొట్టుద్ది. ఓకే ఓకే ఓకే, చాలా చాలా సంతోషం. మళ్ళీ మనం కలుద్దాం. మీరు మా మధ్యలోకి వచ్చినందుకు వందనాలు తెలియజేస్తాం. మా గురించి మీరు అందరు కూడా ప్రేర్ చేయండి. ఓకే ఓకే పిల్లలు, చాలా చాలా సంతోషం. మన మధ్యలో మీరు చేసే యాక్టివిటీస్ అన్ని చూడడానికి కొంతమంది ఆంటీ వాళ్ళు కూడా వస్తున్నారు పిల్లలు, కాదు అక్క వాళ్ళు వస్తా ఉన్నారు కదా. కాబట్టి మీరు ఎప్పుడు అలర్ట్ గా ఉండాలి, కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలి, కొత్త కొత్త మీరు చెప్పినప్పుడు మీరు చేస్తా ఉంటే చాలా బాగుంటది. ఈ రోజు మీ మమ్మీ వాళ్ళు మీరు సపోర్ట్ చేసి చక్కగా ముందుకు తీసుకొచ్చే చాలా బాగుంది పిల్లలు. ఇంకా ఎంతమంది అయితే రెడీగా ఉన్నారు వాళ్ళు కూడా వచ్చేసేయండి, వాళ్ళతో మాట్లాడేద్దాం. ఇందాక సమరయ్య ఊరు మనం వెళ్ళిపోయాం, ఇంకా యువేల్ ప్రభుత్వ గారి దగ్గరికి వెళ్ళిపోయాం, ఇంకెవరి దగ్గరికి వెళ్తున్నాము ప్రజలక్క? ఎక్కడికి తీసుకెళ్తున్నాం మమ్మల్ని? ఇంకా మనం అందరి ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటా. అవునా? అంతే అక్క. ఎవరో రాజాది రాజు వస్తానన్నారక్క. మీకు పర్సనల్ గా మెసేజ్ పెట్టారు అక్క. అవునక్క, నేను చూడలేదు, సారీ. ఓకే, ఇంకా ముగింపులోకి వెళ్ళిపోదామా అయితే? ఓకే ఓకే. మరి పిల్లలు మీలో నుంచి ఒకరు రెస్పాండ్ అవ్వండి. మరి ఎట్లా అనిపించింది మీకు మమ్మీ వాళ్ళు ఇలా ముందుకు వస్తే? ఎలా అనిపించింది మీకు? మీరు చేస్తే బాగుంటుందా, మమ్మీ వాళ్ళు చేస్తే బాగుంటుందా? ఇద్దరు చేస్తే బాగుంటుంది అక్క. చేస్తే చాలా బాగుంటుంది అక్క, వెరీ గుడ్. ఇద్దరు చేస్తే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి పిల్లలందరూ చేశారు, ఒకసారి సండే స్కూల్ టీచర్స్ అందరూ చేశారు, ఇప్పుడు మమ్మీ వాళ్ళు అందరూ చేస్తారు, తర్వాత డాడీ వాళ్ళకి ఇద్దాం పర్మిషన్. అప్పుడు ఎలాగా భూములకి ఏం లేదు, మూసిపెట్టి. ఓకే, చాలా చాలా సంతోషం. ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు? రూత్ 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 చెప్పమ్మా. రూత్ చెప్పనా? మమ్మీ వాళ్ళు వాళ్ళు చేస్తే బాగోదా, వాళ్ళు చేయకూడదా, వద్దా, మీరే చేస్తారా? ఇద్దరు మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఓకే, మమ్మీని సపోర్ట్ చేశారు, ముందు తీసుకొచ్చారు, చక్కగా వాళ్ళు మేకప్ చేసినప్పుడు మీరు డిస్టర్బ్ చేయలేదు, చాలా బాగా రెడీ చేసుకొచ్చారు కదా, చాలా సంతోషం. వండర్ఫుల్ జాయ్ అండ్ రూత్, గాడ్ బ్లెస్ యు. వైశాలి సూపర్ గా ఉంది, మన నెక్స్ట్ టైం కూడా డాడీని కూడా తీసుకొచ్చా. ఓకేనా, ఇంకెవరైనా ఒక్కరు మాట్లాడేసి వెళ్ళిపోదాం. మరి అసలు అక్క నాకు హ్యాపీగా ఉంది అక్క. ఎందుకు హ్యాపీగా ఉంది? అయ్యో మీ కెమెరా సరిగ్గా లేదు, మాట్లాడు. అక్క అందరి పేరెంట్స్ చక్కగా రెడీ అయ్యి వచ్చారు అక్క. బాలయేసుని కూడా చూసాను అక్క. మా మమ్మీ ఊరు నుండి ఇప్పుడే వచ్చింది అక్క, మా మమ్మీకి ఇప్పుడే తెలుసు అక్క. అయ్యో అయినా సరే వెరీ గుడ్, ఎక్సలెంట్. అందుకే చిన్నగా ప్రిపేర్ అయింది అక్క, డ్రెస్ కూడా సరిగ్గా లేకపోతే నేనే వేసాను అక్క. వండర్ఫుల్
నానా గాడ్ బ్లెస్ యు మరి హాస్పిటల్ నుంచి వచ్చి కూడా అయినా చేసేసారు మమ్మీ ఎంత గ్రేట్ కదా మీ మమ్మీ నిషిత వాళ్ళ మమ్మీ సూపర్ అసలు ఓకే మరి నిమ్మక్క అయిపోయిందా పిల్లల రెస్పాన్స్ అయిపోయిందా ఆపిల్ తింటే వామిటింగ్స్ అవుతున్నాయా ఏంటి ఇంటర్నెట్ ఆగిపోయింది ఏంట్రా మాట్లాడుతున్నారు వాళ్ళు నిమ్మక్క మీరే స్టక్ అయ్యారు నాది నెట్ ఏదో ప్రాబ్లం వచ్చేసింది నీ మాట వస్తుందిలే అయితే రూత్ చెప్పండి ప్రార్థన చేద్దాం అయితే ఓకేనా భారతి గారు ఉన్నారు కదా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తారు అయితే ఇప్పుడు భారత అక్క ప్రార్థన చేసినాక వాళ్ళ గురించి పిల్లలు ఇప్పుడు పార్టిసిపేట్ చేసిన పేరెంట్స్ గురించి కూడా చేయండి అక్క అలాగే వాళ్ళ పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు ఇలాంటి సెలబ్రేషన్స్ చాలా చాలా చేసుకోవాలి మనం పిల్లలు మీరు అన్మ్యూట్ చేసుకోండి సిస్టర్ అన్మ్యూట్ చేసుకోండి మైక్ మైక్ ఆన్ చేసుకోండి పిల్లలు మీరందరూ చేతులు జోడించాలి కళ్ళు మూసుకోవాలి ఎవరెక్కడ కదలొద్దు మాట్లాడొద్దు ఓకే పరిశుద్ధుడా మహోన్నతుడా ప్రేమ స్వరూపి మీ దయగల నామమునకు వందనములు స్తుతులు స్తోత్రాలు తండ్రి ఇదిగో నాయన ఈ సాయం సమయంలో ప్రభువ నాయన మీ సన్నిధిలో చేరి నాయన ఇదిగో నాయన బిడ్డలతో కలిసి నాయన ఈ సండే స్కూల్ ప్రోగ్రాము నిర్వహించుచున్న ఈ టీచర్లను బట్టి తల్లిదండ్రులను బట్టి బిడ్డలను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన బిడ్డలకు మీరు ఇచ్చిన తలాంతులను ప్రభువ ఏ విధముగా నాయన మీ కోసం ఉపయోగించవలను నాయన ఈ టీచర్ల ద్వారా బిడ్డల ద్వారా మీరు నేర్పించుచున్న విధానమును బట్టి మీకు వందనాలు తండ్రి నాయన బాల్యం నందే నాయన బిడ్డలు మీ అడుగు జాడల్లో నడవడానికి నాయన నాయన టీచర్లుగా ఈ బిడ్డలు చేస్తున్న కృషిని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువ బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము అప్పుడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని మీరు సెలవిచ్చిన రీతిగా అవును తండ్రి నాయన బిడ్డలు అటు ఇటు చెదిరిపోకుండా నా ప్రభువ నాయన చిన్నతనము నుంచే వాక్యమునందును ప్రార్థన యందును నాయన మిమ్మల్ని తర్ఫీదు చేస్తున్న ఈ టీచర్ సండే స్కూల్ టీచర్లను బట్టి నాయన పాస్టర్ షాలేం ఇజ్రాయెల్ గారిని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువ ఇంత మహత్ కార్యమును నాయన నిర్వహించుచున్న పాస్టర్ గారిని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన ఆయన చేయుచున్న పరిచర్య ఎంతో గొప్పది ప్రభువ నాయన నాయన మీరు ఎన్నుకున్నారు ఆ బిడ్డను నాయన ఈ విధముగా నాయన అందరికీ నాయన నాయన మంచి మార్గంలో నడిపించటానికి ఒక మార్గదర్శిగా నాయన షాలేం ఇజ్రాయెల్ గారిని వాడుకుంటున్న విధానమును బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఇక్కడ చేరిన సండే స్కూల్ టీచర్స్ అందరిని బట్టి మా నాయన ముఖ్యంగా నిర్మలాన్ని బట్టి నాయన ఆ నాయన బిడ్డలకి ఇచ్చిన ఓపికను సహనాన్ని బట్టి నాయన మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన బిడ్డలను దీవించి ఆశీర్వదించండి నాయన ఇంకా నాయన అనేకులు నాయన చిన్న బిడ్డలు నాయన ఈ ఆన్లైన్ క్లాసుల ద్వారా నాయన ఈ సండే స్కూల్కి నాయన వచ్చి నాయన వాక్యము విని నాయన సంతోషముతో నాయన మిమ్మల్ని నాయన మీ అడుగుజాడలు బిడ్డలు నడవడానికి ఇదొక సాధనముగా ఉండడానికి మీ కృప చూపించమని మీ సన్నిధిలో బ్రతిమాలుకుంటున్నాను బిడ్డలందరికీ ఆయుర ఆరోగ్యములు ప్రసాదించండి నాయన సండే స్కూల్ టీచర్లందరికీ నా ప్రభువ మీ కృప మీ తోడై ఉండండి ఆయన వారి కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువ నాయన భయంకరమైన రోజుల్లో మేమున్నాం ప్రభువ నాయన ఎక్కడ చూసిన అల్ల కల్లోలమైన పరిస్థితులు ఒక పక్క వైరస్ ఒక పక్క నాయన వరదలు ఒక ప్రక్కన నాయన భయంకరమైన పరిస్థితులలో నాయన మేమున్నప్పుడు నాయన మీరు నాయన బిడ్డలను అందరి
ఆయన ఆయన రెక్కల నీడలో దాచి భద్రపరుచుకుని నడిపించుచున్న విధానమును బట్టి ప్రతి ఒక్కరూ నాయన మీకు స్థుతులు చెల్లించుకునే భాగ్యం దయచేయండి. నాయన మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలను ఎన్నడను విడవను ఎడబాయాలను సెలవిచ్చిన రీతిగా నాయన బిడ్డలు నాయన మీ కృపలో నాయన వర్ధిల్లగలుగునట్లు ఒక్కొక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి సమస్త మహిమ ఘనత మీరే పొందుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో అతి వినయంతో బ్రతిమాలు వేడుకొంచున్నాను పరమ తండ్రి. థ్యాంక్ యూ సిస్టర్, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ పిల్లలందరి తరపున థ్యాంక్స్ చెప్తూ ఉన్నాము. థ్యాంక్ యూ అక్క, ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. నిమ్మక్క, నిమ్మక్క చెప్పండి అక్క. హలో నిమ్మి అక్క, చెప్పండి అక్క. ఒక విషయం చెప్పాలని అసలు అన్న ఇక్కడ అన్న మీరు ఉన్నారా అన్న? చాలేమన్నా అన్న అన్న ఏమి అనరు అనే ఉద్దేశంతో, అన్న ఎంకరేజ్ చేస్తారనే ఉద్దేశంతో ఒకటి చెప్తా ఉన్నాను. ఇప్పుడు పార్టిసిపేట్ చేసిన పేరెంట్స్ లో బెస్ట్ పేరెంట్ ఒకళ్ళు వచ్చారు నిమ్మక్క. ఎవరక్క? బెస్ట్ పేరెంట్? నా వాయిస్ వస్తుందా? వస్తుంది. బెస్ట్ పేరెంట్ పిల్లలు మీరు ఎవరు అనుకుంటున్నారు? పిల్లలు నేనే. అమ్మ పిల్లలు వచ్చేసి వినేస్తున్నారు. నేనే బెస్ట్ పేరెంట్. నా పిల్లలందరూ తీసుకొస్తున్నారు కదా, నేను కాక ఎవరున్నారు అక్క ఇక్కడ? పేరెంట్ కాదు అక్క, ముసలైపోయి అక్క, నువ్వు నేను వేస్ట్ అక్క ఇక్కడ. అయ్యా అక్క, హీరోస్ హీరోస్ అక్క, సస్పెండ్ ఎక్కువైపోతున్నారు, బీపీ రేస్ అయిపోతుంది తొందరగా అక్క. ప్రజలక్కటీగా చూస్తుంది, ఎవరని చూస్తుంది ప్రజలక్క? చాలా మంది గెస్ట్ చేస్తుంటారేమో కాదా అని. ఓకే చెప్పేస్తున్నా, 3, 2 నిమ్మక్క ఎంత రెడీగా ఉందో. 1 క్రిస్టియానా గారు. వెరీ గుడ్, వెరీ గుడ్. రెండు క్యారెక్టర్స్ చాలా హార్ట్ఫుల్ గా చేసి చాలా ఎంజాయ్ చేస్తూ, బాబాయ్ అసలు మీ ఫేసే తెలిసిపోతుంది మీరు ఎంత బ్లెస్సెడ్ అయ్యారో ఇప్పుడు. నిజంగా క్రిస్టియన్ గారు ఎక్సలెంట్, మీరు మీరు బెస్ట్ పేరెంట్ ఈ రోజు. సూపర్ సూపర్. మాట వినిపిస్తుంది అందరికి, చెప్దాం తప్పకుండా. సర్టిఫికెట్ కూడా పంపిస్తాం. ఏదో అన్నావు ఏంజలీనా? అక్క అక్క హై ఏంజలీనా, ఎంకరేజ్మెంట్ అక్క. ఈ రోజు వరకు కూడా నేను అనుకోలేదు అక్క చేయాలని. ఏంజలీనా మమ్మీ చేయి, మమ్మీ చేయి, మమ్మీ నువ్వు పార్టిసిపేట్ చేయాలని నన్ను ఎంకరేజ్ చేసి సడన్ సడన్ గా అక్క ఇప్పటికి ఇప్పుడు మేము డెసిషన్ తీసుకొని చేసామక్క. అక్క నిమ్మక్క చాలేమన్నా, మీకు అందరికి కూడా నిజంగా చాలా నాలో ఉన్న నాలో అసలు నేను నథింగ్ అక్క. ఈరోజు ఫస్ట్ టైం నేను చేశానక్క, ఇంతవరకు నాకు ధైర్యం లేదు. మీరందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేసి మమ్మల్ని ముందుకు తీసుకొచ్చినందుకు టీం అందరికి కూడా అక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా దేవునికి మహిమ చెల్లిస్తున్నాను అక్క. ముఖ్యంగా శాలేమన్న మా అలాంటి బాయలో కప్పల్ని బయటికి తీసుకొచ్చేసారక్క. ఎంకరేజ్మెంట్ ఉంటే ఇంకా అక్క. వెరీ గుడ్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. దేవునికి మహిమ కలిగింది అక్క, భలే మంచి మాట చెప్పాచ అమ్మక్క, వండర్ఫుల్. ఏంజలీనా, గాడ్ బ్లెస్ యూ. థాంక్ యూ అక్క. ఓకే హన్నా గారు పాపం అట్లానే ఉన్నారు. హన్నా గారు ఓకే అక్క, థ్యాంక్ యూ. హన్నా గారు మీరు కూడా ఒక మాట చెప్పేసేయండి, మీరు ఎట్లా అనిపించింది మీకు ఈ ప్రోగ్రామ్? ఫస్ట్ టైం మా పిల్లల మధ్యలోకి మీరు వచ్చారు, అలా చేశారు, చాలా బాగుంది, చెప్పండి ఒక మాట. శ్యామక్క, నిమ్మక్క, పాస్టర్ గారు అందరికి ప్రైజ్ లాడ్. చాలా హ్యాపీగా ఉంది అక్క, నేను ఎప్పుడు ఇలా చేయలేదు పిల్లల మధ్యలో. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి వందనాలు.
శ్యామక్కకి ఫోన్ చేసి అడిగినప్పుడు అక్క నాకు స్కూల్లో ఉన్నా సరే నాకు ఎంతో గైడెన్స్ ఇచ్చి మ్యాటర్ చెప్పారు. అక్కకి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకున్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది అక్క, అక్క వల్ల ఇలాగా చేసినందుకు. అదే అక్క చేయమని నేను పేరెంట్ అని కాదు కదక్క నేను ఎలా చేస్తాను అన్నాను. అప్పుడు ఈ పిల్లలందరూ మన పిల్లలేనమ్మా అని అక్క చెప్పారు. అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించి అప్పుడు నేను ఒప్పుకొని చేశాను అక్క, లేకపోతే అసలు ఫస్ట్ చేయను అన్నాను. అదే అక్క శ్యామ చెప్పి చెయ్యమ్మా అందరూ మన పిల్లలే, పిల్లలే అదే అక్క. God bless you. ఓకే మనం ప్రార్థన చేయాలి ఎవ్రీ డే. ఓకే ఓకే మా గాడ్ బ్లెస్ యు. థాంక్యూ అక్క, థాంక్యూ బ్లెస్. ఎవరు మధ్యలో కనిపిస్తున్నారు ఇక్కడ? ప్రైజ్ లార్డ్ మెసేజ్ లాంటి ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ అంకుల్ ప్రైజ్ లార్డ్ మెసేజ్ లా. ఆ మరి మధ్యలోకి వచ్చిన తాతగారా వందనాలు. మరి అన్న ఎందుకు వచ్చారు, మా పిల్లలను చూసారా, మా పేరెంట్స్ చూసారా, ఎంత బాగా చేశారు, మరి వాళ్ళ గురించి మా పిల్లల గురించి ఈ 250వ రోజు సెలబ్రేషన్ మేము చేసుకుంటున్నాం, వాళ్ళ గురించి ఒక మాట చెప్పండి. నేను చూడలేదు, చూడకపోయినా మీరు చూస్తారు మీ యొక్క దృష్టితోటి మా పిల్లలు ఎంతో బాగా చేశారు. వాళ్ళ పిల్లలను ఉద్దేశించి 250వ రోజును ఉద్దేశించి మీరు చెప్పండి. పైన ఎక్కువ కనిపిస్తుంది. పిల్లలు చాలా చక్కగా మీరు ప్రతిరోజు సండే స్కూల్లో పాల్గొనడం అనేది దేవుని వాక్యం వినడం అనేది చాలా సంతోషం. మీకు మీ కెమెరా కొంచెం సెట్ చేయండి, మీ పైన భాగం ఎక్కువ కనిపిస్తుంది, అది కనపడకుండా కొద్దిగా. చాలా సంతోషం మీరందరూ గత 250 రోజులుగా ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుని వాక్యం నేర్చుకుంటారు. ఇది ఇటువంటి అవకాశం మీకు మీ జీవితంలోనే కొద్ది దొరకదు. ఎందుకంటే మీరు సండే స్కూల్కి రెగ్యులర్ అయినా వారానికి ఒకటే జరుగుతుంది, కానీ ఇప్పుడు రోజుకొక క్లాస్ మీరు వింటున్నారు. మీకు వచ్చే మీకు అందిస్తున్నంతటి వాక్యం మీ జీవితంలో మరి ఎప్పుడు వెళ్ళలేదు అంచేత దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఎప్పుడు మిస్ అవ్వద్దు, మీరు చక్కగా ఇవన్నీ నేర్చుకోండి, నేర్చుకుని దేవునికి నమ్మకస్తులుగా జీవించండి. ఇంకొక మాట ఏంటంటే నేర్చుకుంటాం ఒక ఎత్తు అయితే దాన్ని మన జీవితంలో పాటించడం అనేది మరొక ఎత్తు. అంచేత జీవితంలో పాటించాల్సిన బాధ్యత మన మీద ఉంది. పిల్లలుగా మీరందరూ ఏవేమి వాక్యాలు అయితే నేర్చుకుంటున్నారో వాక్యం ప్రకారం నడుచుకోవడం మొదలు పెట్టినప్పుడు దేవుని ఆశీర్వాదాలు మీ మీదకి వస్తాయి. అవి నేర్చుకోకపోతే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు, మీరు వింటున్నారు ఏదో అంతే అలాగైపోతుంది. అలా కాకుండా దేవుని యొక్క ప్లాన్ ఉంది మీ అందులో. ప్లాన్ ఏంటంటే దేవునికి నమ్మకస్తులుగా పరిశుద్ధంగా మీరు జీవించాలి. ఇది గాడ్స్ ప్లాన్. అలా జీవించిన వారితో దేవుడు ఉంటాడు, ఆయన ఖచ్చితంగా మీకు కావలసిన బ్లెస్సింగ్స్ ఆయన ఇస్తాడు. ఇది ఫ్యూచర్లో మీరు చూస్తారు. ఇప్పుడు మీకేమి తెలియకపోవచ్చు, కానీ మీ ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత ఇప్పుడు నేర్చుకున్న విషయాలు మీరు పాటించడం ద్వారా మీ ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత ఆ బ్లెస్సింగ్ ఖచ్చితంగా మీ మీద ఉంటుంది. ఇది నేను గ్యారంటీగా మీకు చెప్పగలను. అంచేత మీరు చక్కగా నేర్చుకోండి. ఈరోజు మరి ఇంతవరకు ఏం జరిగిందో చూడలేదు, నేను జస్ట్ ఇప్పుడే వచ్చాను. ఏదేమన్నా ఇప్పుడు ఒక ఒక సిస్టర్ హన్నా సిస్టర్ నేను చూశాను, బ్యాక్గ్రౌండ్ అది చాలా చక్కగా ఉన్నది. అయితే అందరూ ఇలాగే చేస్తుంటారని అనుకుంటున్నాను. వారందరిని బట్టి దేవునికి నేను మహిమ చెల్లిస్తున్నాను. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు, ఏం చేసినా దాని తాలూకు ఆశీర్వాదాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ కార్యక్రమం నడిపిస్తున్న శాలిన్ గారిని బట్టి మరి అడిగిన వెంటనే మీరు చక్కగా మాట్లాడారు మా పిల్లలను ఉద్దేశించి. థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్లలు మరి మన మధ్యలో ఇప్పుడు చాలా మంది కూడా మన దగ్గరే ఉన్నారు. ఇప్పుడు చాలా మంది కూడా మాట్లాడారు అన్న. ఒక్కటన్నా మరి మిమ్మల్ని పిలిచాను ఇందాక పలకలేదు. అదే మీరు వస్తున్నట్టున్నారు, ట్రావెల్లో ఉన్నారు కదా,
మీకు చెప్పకుండా ఇక్కడ బెస్ట్ టీచర్ బెస్ట్ పేరెంట్ అనౌన్స్ చేస్తానన్న. ఎవరమ్మా? పిస్యాన గారు అన్న. ఓకే ప్రజల మన రికార్డ్స్ అవి ఎక్కించండి, అవన్నీ కూడా రాయండి, అదొక మన రిజిస్టర్ తయారు చేయండి. బెస్ట్ అంటే ప్రతి 50 డేస్ కి బెస్ట్ పేరెంట్ బెస్ట్ స్టూడెంట్స్ అని మనం లిస్ట్ అవుట్ చేసుకుంటూ వెళ్దాం. 500 డేస్ అప్పుడు వీళ్ళందరికీ మనం సర్టిఫికెట్స్ అవి ఇద్దాం. ఈ రోజు సర్టిఫికెట్ కూడా క్రిస్టియన్ గారికి పంపిద్దాం. థ్యాంక్ యూ అమ్మా శ్యామలమ్మ. మెర్సిల్ గారు ప్రైజ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా సంతోషం. డ్యూటీలో ఉన్నాను నేను. అవునండి, అది చూస్తున్నాను. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే పిల్లలు చెప్పండి. ఎస్ మాట్లాడతా పిల్లలు, ఇంకా గడ్డం తడువు కూడా పెరగట్లేదు, అది చూస్తున్నాను. ఎక్కువైతే ఇలాగనుకుంటున్నాను, ప్రాక్టీస్ చేస్తాను ప్రస్తుతానికి, ఇలా ప్రాక్టీస్ చేస్తాను. పెద్ద అయినప్పుడు బాగుంటుంది ఇలా ఎందుకు. నా గడ్డ ఫోటో మీకు పంపిస్తాను, చూస్తున్నాను. చూస్తా 500 రోజుల వరకు ఎంత పెరుగుతుంది చూస్తాను సార్. ఆగస్టు 500 రోజులు తీసేస్తానండి. ఓకే పిల్లలు, అసలు మేమేమో మొదలు చెప్పి ఆటలు అరటిపండులో స్టార్ట్ చేసింది అంత యాక్చువల్గా. అమ్మ మీరు పాటలు చెప్పడం మానేసినా పర్వాలేదు, మీరు జూమ్ కట్టేసినా పర్వాలేదు, ఏం పర్లేదు, నో ప్రాబ్లం అమ్మ, అంతా అరటి ఆటలు అరటిపండున్నాను. మెత్తిశాల గారు అదే అంటారు, ఆటలు అరటిపండు స్టార్ట్ చేసి ఇప్పుడు 1000 రోజులకి టైం టేబుల్ వేస్తారు అంటున్నారు అన్నమాట. ఆటలో అరటిపండు ఒకటి కాదు, ఆటలో అరటిపండు ఒకటి కాదు, 1000 అన్నమాట అంటున్నారు. ఉన్నట్టేనే 1000 రోజులు చేశారు అన్న. అసలు ఇంకా సీరియస్ గా తీసుకుంటే ఇంకెన్ని రోజులు వెళ్ళిపోద్ది. అయితే అమ్మ దేవుడే సీరియస్ గా తీసుకున్నాడు. నేను అంటే కోవిడ్ వచ్చింది, లాక్డౌన్ వచ్చింది, వెళ్ళిపోతుంది లాక్డౌన్, కోవిడ్ కూడా వెళ్ళిపోద్ది, ప్రజలు వెళ్ళిపోతారు, ఎవరు వెళ్ళగాలి వెళ్ళిపోతారు. నేను సరే నిర్మలమ్మ ఈ జూమ్ లో ఉండి ఏవో మాట్లాడు చెప్పుకుంటాం. మా ఇద్దరికే ఉద్యోగాలు లేవు, మిగతా అందరికీ చదువులు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, అందరికీ పనులు ఉన్నాయి, ఈ ఖాళీగా ఉండేవాడిని మా ఇద్దరమే. కాబట్టి ఇద్దరు ఆ ఇద్దరమే జూమ్ లో ఉంటాం, ఏముంది అనుకున్నాం. మనం చచ్చిపోయేంత వరకు ఈ జూమ్ లో నువ్వు నేను మిగిలిపోతావమ్మా. మనతో వచ్చిన వాళ్ళందరూ వస్తుంటారు, ఏం పర్లేదు, ఉన్నవాళ్ళందరూ ఉంటారు, మనం గ్యారంటీ ఏమా. కాబట్టి అలా అనుకున్నాను అనమాట. కానీ అందరూ ఉన్నారే, అందరూ ఉన్నారు. దేవుడు మనకి ఎక్స్ట్రా సైన్యం యాడ్ చేశాడు. 30 మంది టీచర్స్ మనకి ఇప్పుడు ఉన్నారు, చాలా మరికొంతమంది అందరూ కొంతమంది రిసోర్స్ పర్సన్స్ గా వర్క్ చేస్తారు మనకి. ముఖ్యంగా ప్రజల మిన్నీ బెనెట్లు చాలా వర్క్ చేస్తారమ్మా, చాలా. ఆ మేనేజర్ పోస్ట్ లో ఒకటి ఓపెన్ చేసామో పాపం వాళ్ళకి టిక్ ఆ స్టార్లు పెట్టలేక చప్పట్లు కొట్టలేక టైం సరిపడలేదు వాళ్ళకి. మేనేజర్లు వాళ్ళు చిన్న ఒక ఫోటో పెడితే మేము చప్పట్లు కొట్టాలి, స్టార్లు పెట్టాలి, అది తప్పదు, అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి అలవాటు చేస్తే మేము ఒక కాలు చప్పట్లు కొట్టకపోయాం, వాళ్ళు బెంగపడిపోతారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం పెట్టేస్తుంటారు మాకు అది. అయితే ఇదంతా కలిపమ్మా దేవుడు ఒక అద్భుతం చేస్తున్నాడు. అంటే ఇజ్రాయెల్ కంట్రీ ఇప్పుడు ఉండడానికి అప్పుడు తాలూకు సిచ్యుయేషన్స్ అన్ని ఎలా కారణమయ్యాయో, ఇప్పుడు ఇది ఒక అద్భుతమైన జనాంగం తయారవడం కారణమవుతుందమ్మా. ఒక అద్భుతమైన జనాంగం తయారవుతారు. నేను మొదటి చెప్తున్నా నోబెల్ ప్రైజ్ విన్నర్స్ కూడా ఇది నుంచి తయారవుతారని చెప్తాను. అంటే అంత నాలెడ్జ్ ఇచ్చేస్తాడమ్మా. అంటే ఆ డిసిప్లిన్ అదంతా కూడా దేవుడు ఆ పిల్లలకు నేర్పించేస్తున్నాడు. ఓకే బుక్సే కదా చదువుకుంటారు, ఏంటి పెద్ద గొప్ప అనుకోకండి, అందులోనే ఉంటుంది మొత్తం అంతా, అందులో ఉంటుంది. అబ్రహాం లింకన్ చిన్నప్పుడు చాలా కష్టపడుతుండేవాడు, చాలా కష్టపడుతుండేవాడు. అప్పుడు ఒకళ్ళింటికి వెళ్ళాడట, ఏదైనా చిన్న పని ఉందంటే క్లీన్ చేయడానికి ఏదైనా ప్లాన్ పని ఉందంటే, అయితే బాబుకి ఇదంతా రీడింగ్ రూము ఇదంతా క్లీన్ చేయమన్నట. ఉదయం వచ్చి సాయంత్రం వచ్చాడట, సార్ మొత్తం క్లీన్ చేశానన్నట. అయితే ఓకే నిజంగా చేసావా, అయితే ఐ టెస్ట్ అని చెప్పేసి ఒక వైట్ ఇలాంటి వైట్ క్లాత్ తీసుకున్నాడు, ప్యూర్ వైట్ క్లాత్ తీసుకొని ఒక బీరో అడుగును పెట్టి ఇలా అన్నాడట. మా ఒక బీరో అడుగున ఇలా పెట్టి చూసరికి ఒక డస్టిన్ లో లేదంట, ఆశ్చర్యపడట. ఏ లింకన్ దాని కింద కూడా తుడవాలి, నీకు ఎలా తెలిసిందంటే దట్స్ మై వే ఆఫ్ వర్క్ అన్నాడట. అయితే నువ్వు సామాన్యమైన వ్యక్తి కాదు, నువ్వు చాలా పెద్ద స్థితికి వెళ్తానట. ఆ చాలా పెద్ద స్థితి అక్కడ ప్రెసిడెంట్ అయిపోయాడు అమెరికాకి, అదనమాట. కాబట్టి
ఇప్పుడు నీ చేతికి వచ్చిన ఏ పనైనను నీ శక్తి లోపం లేకుండా చేయము. అది ఆ వాక్యం నన్ను బలపరుస్తుంది. నా చేతికి చిన్న పని వచ్చినా ఇంకా నా మొత్తం జవజీవాలంలో పెట్టేస్తాను అంట, మాక్సిమం అల్టిమేట్కి తీసుకెళ్ళిపోవడం ట్రై చేస్తాను. ఊరికే ప్రయత్నిస్తాను అంటే ఆ ప్రయత్నం మీద ప్రభు హస్తాలు ఉంటాయి, దీవిస్తాడు. కాబట్టి ఈ ప్రయత్నం మీద ప్రభు హస్తాలు ఉన్నాయి. ఒకవేళ మనలో ఎవరైనా పెద్ద కంపెనీ పెట్టాలనుకోండి, ఎవరికి ముందు ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటారు? మన పిల్లలకి ఇద్దాం అనుకుంటారు. ఈ మేనేజర్లు ఈ మేనేజర్లకే ముందు పోస్టులు వస్తాయి. ఒకవేళ ఎవరైనా పెద్ద కంపెనీ పెడితే ఇక్కడ పిల్లలకే వస్తాయి తెలుసండి. ఎందుకంటే కనెక్షన్ అది మనకి, మనకు పిల్లలు. మీరేం కంగారు పడకండి, మనలో చాలా మంది పెద్ద పెద్ద కంపెనీలు పెడతారు, మీకు అందరికి ఉద్యోగాలు ఇచ్చేస్తాయి. ఉద్యోగం లేకుండా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీఆర్ ఫ్యామిలీ, మనంతా పెద్ద ఫ్యామిలీ అయిపోయాం. ఎప్పుడు కూడా మిమ్మల్ని ఎవరు కాదనరు. ఏ ప్రతి ఊళ్ళో కూడా మీకు ఫ్రెండ్స్ ఉన్నారు తెలుసా? ఎవరు మీరు అంటే కిడ్స్ హాస్పిటల్ టీమ్, లివింగ్ వాటర్స్, మరి క్లబ్లో ఉన్న పిల్లలను పరిచయం చేసుకుంటే చాలు. మీ ఒక్క సర్టిఫికేట్తో చూపిస్తే చాలు, మీ బ్యాడ్జ్ ఒకటి చూపిస్తే చాలు, అర్థమైపోతుంది. ఓ మనం మనమేనా అని లోపల తీసుకెళ్ళిపోతారన్నమాట మిమ్మల్ని. మొత్తం ఖతర్ వెళ్ళినా సరే ఆ ప్రజల అక్క దగ్గరికి వెళ్ళారనుకోండి, మీరు మీరు ఎవరంటే నేనక్క, నేను అమ్మో నువ్వా, కమాన్ 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 లోపల తీసుకెళ్ళిపోతాక. కాబట్టి ప్రపంచం అంతా దుబాయ్ వెళ్ళినా సరే, మరి అమెరికా వాళ్ళు కూడా మనకి కొంతమంది ఉన్నారు, అప్పుడు మధ్య వచ్చేవారు వస్తారు. ఈ ప్రపంచం అంతా మనకి అన్నయ్యలు అక్కలు ఉన్నారు కదా, అద్భుతం. బిగ్ నెట్వర్క్ కదా. కాబట్టి పిల్లలు ప్లీజ్ కొంచెం కష్టపడండి, మానకండి. ఈ 1.5 అవర్స్ ఎలాగో ఒకలా టైం కుదుర్చుకోండి. మీ మీ మిగతా విషయాలు అంటే చదువు ఎలాగో ఇంపార్టెంట్, చదువు తప్ప ఇంకేదైనా సరే దయచేసి కొంచెం దాన్ని జరుపుకొని ఇందులో ఉండడానికి ట్రై చేయండి. ఆ అటెండెన్స్లో ఆబ్సెంటీస్ చాలామంది కనబడుతున్నారు, అవి కనబడకుండా ఉండాలని ఆశ. ఆబ్సెంటీస్ కనబడకుండా మొత్తం అంత ప్రెజెంట్ అయితే ఎంత అద్భుతం. దానికోసం నేను ప్రేయర్ చేస్తాను. పిల్లలు తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, చాలా ఎక్కువ. మేము అనుకుంటున్న దానికంటే చాలా ఎక్కువ దీవిస్తాడు. దయచేసి అలా మాతో ఉండండి. 1000 రోజులు అయితే గ్యారంటీగా, 1000 రోజు 80% విడిచిపెట్టం, 1000 రోజులు అయితే గ్యారంటీగా ఉంటుంది. 3 ఇయర్స్ డిగ్రీ లాంటిది ఇది. 1000 రోజులు దాటిన తర్వాత 8000 రోజులు ఉంటాయో అయితే నాకు తెలియదు. 1000 రోజులు అంతే, తర్వాత కొన్ని 1000 రోజుల పాటు ప్రభు రాకడ వరకు సాగుతూనే ఉంటుంది. ఇది ఆపేయాల్సిన అవసరం లేదు కదండి. ఇప్పుడు ఏంటి కొంపలు మునిగిపోయేసి ఇది ఆపేయాలి? ఇక్కడ మనం ఎవరు లేకపోయినా ఇది నడిచిపోతూనే ఉంటుంది. ఆఖరికి చిన్న చిన్న పిల్లలు కూడా హోస్టల్ అయిపోతారు. మీ అందరికీ యూజర్ నేమ్ పాస్వర్డ్లు ఇచ్చేస్తాం, మీరే చేసుకుందరు ఇంకేం చేస్తాం. కాబట్టి ఎవరో ఒకడు ఉంటాం. కనుక మీరందరూ కూడా రేపు ఉదయం అదో ట్రైనింగ్ పెట్టాలి. హోస్ట్ ఎలా చేయాలి, కో హోస్ట్ ఎలా చేయాలి, ఎలా షేర్ చేయాలి, అది కూడా చేసేస్తాం మీకు కొద్ది త్వరలో. కాకపోతే మీకు రెగ్యులర్ అటెండెన్స్ కావాలి. ఆ అటెండెన్స్ అన్నీ కూడా మీరు టిక్కులు పడితే అలాంటి వాళ్ళని మేము చేయగలం. లేకపోతే ఎంత ప్రమాదం మీకు, ఏదో 4 రోజులు వచ్చేసి వెళ్ళిపోతే మీకు అన్నీ మీ చేతిలో తాళం చేతులు పెట్టేస్తే చాలా ప్రమాదం కదా. కాబట్టి మీలో నమ్మకత్వాన్ని మేము చూస్తున్నాం. ఇక్కడ ప్రజలక్క, మిన్నీ అక్క, బెనెట్ అన్నయ్య ఎందుకు చేయగలుగుతారు? వాళ్ళ దగ్గర యూజర్ నేమ్స్ పాస్వర్డ్స్ ఉన్నాయి. నా ఫేస్బుక్ కూడా వాళ్ళ దగ్గరే ఉంది, నా మొత్తం వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఎందుకు? నమ్మకత్వం. వాళ్ళు నమ్మకంగా చేస్తారు, వాళ్ళ లైఫ్ అంతా అక్కడ పెట్టేస్తున్నారు, దీనికే ప్రయారిటీ ఇస్తున్నారు, ప్రభు సేవకి ముందు ప్రాముఖ్యత ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళు చేయగలుగుతున్నారు. కనుక పిల్లలు మీరందరూ కూడా అలా తయారని కోరుతున్నారు. ముఖ్యంగా బిబ్లికల్ నాలెడ్జ్ మీకు ఖచ్చితంగా ఉండాలి, మీరు చక్కని తలాంతులు ఉండాలి, తగ్గింపు ఉండాలి, వినయం ఉండాలి, మరి ఓర్పు ఉండాలి. ఇవన్నీ కూడా ఆత్మఫలం మీద ఉండాలి. దానికోసం మేము ప్రార్థన చేస్తున్నాం, దేవుడు తప్పకుండా మీకు ఇస్తారని నమ్ముతున్నాం. గాడ్ బ్లెస్ యూ. మిన్నీ నిర్మలమ్మ, శ్యామలమ్మ, మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. మీరు కానీ నిలబడకపోతే ఇదంతా వచ్చేది కాదు, అయ్యేది కాదు. అలాగే మనకు రిసోర్స్ పర్సన్ బెనెట్, మిన్నీ, ప్రజలాలు, అమ్మ ఇంకెవరైనా పేరు నేను పలకట్లేదు, క్షమించండి, నన్ను జ్ఞాపకం చేయండి. ఎవరికి పేరు నేను మర్చిపోతే నోటి చివరు ఆ పేర్లే ఉంటాయి కూడా. అమ్మా ఇంకెవరు ఉన్నారా? చూసారా, అదే అనుకుంటున్నా బ్రెయిన్లో ఎక్కడ ఖాళీ దొరుకుతుంది. జోకర్ బాబాయ్ లేకుండా కూడా ఇదంతా జరిగేది కాదు. ఎందుకంటే ప్రతిరోజు మనం ఫేస్బుక్ టెక్స్ట్లు అది వేస్తున్నాం, ప్రతిరోజు ఫేస్బుక్ టెక్స్ట్లు వేస్తున్నాం ఆ లైవ్లో. కనుక జోకర్ బాబాయ్, మనకి మెతిషర అంకుల్ గారు బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తున్నారు, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి చేస్తున్నాం. అయితే అందరూ అంత అఫెక్ట్, మనకి ఇప్పటి వరకు మిన్నీ అక్కని ఇమిటేట్ చేశారు, శ్యామల అక్కని ఇమిటేట్ చేశారు, రేపు ఉదయం ప్రజల అక్కను కూడా ఇమిటేట్ చేస్తాం. వాళ్ళందరూ ఇమిటేట్, జోకర్ బాబాయ్ని ఇమిటేట్ చేసిన వాళ్ళు ఎవరు? జోకర్ బాబాయ్ని ఇమిటేట్ చేసిన వాళ్ళు ఎవరైనా నాకు కావాలి. ఇక్కడ ఆకాశ్ ఉంటాడేమో ప్రయత్నం చేద్దామండి. ఆకాశ్ని 300 డేస్ సెలబ్రేషన్ లో జోకర్ బాబాయ్ వస్తాడు అన్నమాట. జోకర్ బాబాయ్ వాళ్ళ తమ్ముడు చిన్న బాబాయ్. చూద్దాం
ఇంకెవరున్నారమ్మా మాకి జోకర్ బాబాయ్ టైప్ లో ఇక్కడ ఎవరున్నారు ఇంకా అంత ఎఫెక్టివ్ గా చురుగ్గా చూద్దాం అంటే కొంచెం చురుగ్గా ఉండాలి కదమ్మా మాట్లాడేటప్పుడు ఇన్స్టెంట్ గా మాట్లాడగలగాలి చూద్దాం ఆకాష్ ని ట్రైనింగ్ ఇద్దాం పోని ఇండియా రప్పించి బెన్నీ దగ్గర ఒక 4 వారాలు ఉంచుదాం వచ్చినప్పుడు ఉంచేస్తాను అక్క మీ దగ్గరే తప్పనిసరిగా నువ్వు కూడా చాలా మంచి మాటలు చెప్పారు మాకు పిల్లలు మీరందరూ మనందరం ఎదుర్చూద్దాం మరి 500 డేస్ సెలబ్రేషన్ లో మనందరం కలుసుకోపోతున్నాం అప్పటి వరకు మనందరం ప్రేయర్ చేద్దాం ఎవరు మిస్ అవ్వకూడదు అందరూ అక్కడ కలవాలని చెప్పి మనం ప్రేయర్ చేద్దాం ఏ రోజు 500 డేస్ సెలబ్రేషన్ ఎప్పుడు చేసుకోబోతున్నాం పిల్లలు మనం ఆగస్ట్ చెప్పండి 3 అన్న మానేసిన 3 తర్వాత వచ్చిన నెంబర్ ఎంత 4 కదా ఇట్లా ఇలా పెట్టుకుంటే 2 అని చెప్పేసి గుర్తు పెట్టుకోండి పిల్లలు ఆగస్ట్ 22nd 500 డేస్ సెలబ్రేషన్ మనం జరగబోతున్నాం ఎక్కడ అంటే హైదరాబాద్ లో కర్మల్ రోజు మీ టీచర్స్ అందరితో ఇంటరాక్షన్ ఉంటుంది పావుగంట ప్రతి స్టూడెంట్ ప్రతి టీచర్ తో పావుగంట ఇంటరాక్షన్ ఉంటది అన్నమాట ఒక పూట అయితే మరి మన పిల్లలు ఇంకోటి సజెస్ట్ చేస్తున్నారు హైదరాబాద్ అంతా చూడాలి షాపింగ్ చేయాలంటున్నారు కాబట్టి అది ఆగస్ట్ 20వ తారీఖున షాపింగ్ పెట్టుకుందాం ఒక రోజు ముందు ఆగస్ట్ 20వ తారీఖున దిగిపోతారా అందరూ సెలవులు దొరకాలి కదా ఎవరుంటే వాళ్ళే ఎవరు కావాలంటే వాళ్ళే 20వ తారీఖున వచ్చేస్తే వాళ్ళని మేము షాపింగ్ తీసుకెళ్తామమ్మా మేము 20వ తారీఖున మేము 20 నుంచి మేము అకామిడేషన్ ఇస్తాం 20వ తారీఖు వచ్చేసిన వాళ్ళందరికీ షాపింగ్ తిప్పేస్తాం వాళ్ళ రోజంతా 21వ అంటే హోంవర్క్ డిస్ప్లే తన టీచర్స్ ఇంటరాక్షన్ అమ్మా 22వ తారీఖున దర్శని తాలూకు వెడ్డింగ్ యానివర్సరీ అది విడివిడిగా చేద్దాం లేదు దర్శని తాలూకు వెడ్డింగ్ యానివర్సరీ మార్నింగ్ చేస్తాం మనది ఈవినింగ్ చేస్తాం మన 500 డేస్ సెలబ్రేషన్ అండ్ డాక్టరేట్ ప్రెజెంటేషన్ కూడా ఈవినింగ్ చేస్తాం అలా ఉంటుంది ఎవరైనా చుట్టాలని బంధువులు కలుసుకుంటే మండే కలుసుకుంటారు మనం సండే ఈవినింగ్ వెళ్ళిపోతామమ్మా ఆ సండే ఈవినింగ్ వాళ్ళు వెళ్ళిపోవచ్చు వాళ్ళ బంధువులు దగ్గరికి వెళ్ళిపోవచ్చు లేకపోతే కలుసుకుందాం అంటే మండే మార్నించి అమ్మగా డిస్పోజ్ అయిపోతారు మనం స్టేషన్ వరకు తీసుకెళ్ళి దింపుతాం వాళ్ళ ట్రైన్ మాత్రం వాళ్ళే ఎక్కాలి మరి పిల్లలు అంతా రెడీగా ఉండండి కాదు ఒకసారి చూపించండి ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు కలవాలి కర్మేల్కి రావాలి అని చెప్పి ఆకాష్ కనిపించాడు ప్రజ్వల కనిపించింది పావని గారు అబ్బో గ్రీష్మ బెన్నెట్ మిన్నీ ఇంకెవరు చార్లెస్ జాయిన్ లిల్లీ ప్రవీణ పావని ఓకే సన్నీ సోనీ లేదా సన్నీ వాళ్ళు ఎక్కడ కనిపించలేదు నాకు వాళ్ళు రాకపోయినా నువ్వు లేకపోయినా వచ్చేస్తావు కదా సన్నీ ఇప్పుడు కనిపించాడు ఇంకెవరు ఉన్నారు జ్యోతి జోయాను జోయాను కూడా వస్తావా వెరీ గుడ్ జెస్సీ నిస్సి అబ్బబ్బో ఓకే పిల్లలు వేలు ఎత్తిన వాళ్ళందరూ కూడా ఫైల్ నింపాలి ఆన్లైన్ ఫైల్ ఒకటి పంపిస్తాను ఓకే కొంచెం దాని మార్పులు చేర్పులు చేసేసి ఒక నేను డాక్యుమెంట్ తయారు చేశాను ఆన్లైన్ డాక్యుమెంట్ అది గూగుల్ డాక్ అది అందులో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి అది మీరు నింపి పంపించాల్సి ఉంటుంది ఓకేనా నేను రేపు డిస్ప్లే చేస్తాను ప్రజలకు రేపు డిస్ప్లే చేస్తాను కొంచెం ఫిల్ చేసిన తర్వాత అమ్మా ప్రజల తల్లి అందరూ కూడా ఆ గూగుల్ డాక్ నాకు నింపేసి పంపించాలి ఆ పంపిస్తే దాని ప్రకారం మేము ప్రేయర్ చేస్తాం ఓకేనా రైట్ అమ్మా ఓకే అక్క అందరికి ప్రైజ్ లాడ్ మరి మంచి మాటలు మనం విన్నాం కదా మనం ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడదాం ఆ రోజు అక్కడికి వెళ్దాం అందరం కలుసుకుందాం పిల్లలు చాలా సంతోషంగా ఉంటాయి కదా ఓకే మనకి ఈ రోజు మరి ఎర్లీగా కూడా లెసన్ చెప్పుకుని ఎర్లీగా మనం లీవ్ అయిపోదాం సాధ్యమైనంత వరకు ఓకేనా అక్క మరి హన్న గారు మరి ఇంకెవరున్నారు కొంచెం మీ డ్రెస్ తో మీరు కొంచెం అనీజీగా ఉన్నారేమో మీరు డ్రెస్ చేంజ్ చేసుకుని మళ్ళీ వచ్చి మీకు కాఫీ నేయండి అక్క ఓకేనా ఓకే థ్యాంక్ యూ అక్క మా మధ్యలోకి వచ్చారు మీరు ఎంత చక్కగా పార్టిసిపేట్ చేశారు మీ అందరికి మేము వందనాలు తెలియజేస్తున్నాం
చాలా స్వామికి ఇంకా వచ్చిన వాళ్ళందరికీ కూడా. ఓకే ప్రైజ్ ది లార్డ్ అందరం కూడా మరి లక్ష్మీ మూడ్ లోకి వచ్చేస్తారా? ప్రార్థన తీసుకుందాం, చిన్ని ప్రార్థన తీసుకొని లక్ష్మి విందామా? ఎవరి ప్లేస్ లో వాళ్ళు నీలాన్ చేయండి, మీ వీళ్ళని బట్టి రెండు చేతులు జోడించండి పిల్లలు, ఖచ్చితంగా వీళ్ళని బట్టి మోకరించండి, రెండు చేతులు మాత్రం ఖచ్చితంగా జోడించాలి. మీ కళ్ళు మూసుకొని మన దేవుని సన్నిధిలో కొంత సమయాన్ని గడుపుదాం. థ్యాంక్ యూ చెప్దాం ముందు ఐసైకి. థ్యాంక్ యూ ఐసయ్య, 200 డేస్ మేము అటెండ్ అవడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు ఐసయ్య. ఏ ఆటంకము లేకుండా మాకు ఇచ్చిన యొక్క సౌకర్యాలన్నింటిని బట్టి మీకు వందనములు ఐసయ్య అని చెప్దాం పిల్లలు. ఎందుకంటే ఎంతో మందికి ఈ పిలుపు ఉంది రండి అని, కానీ చాలా మంది రాలేకపోయినారు. కానీ దేవుడు నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి మనల్ని అందరినీ ప్రేమించి ఇచ్చిన యొక్క గొప్ప ధన్యత. ఎంతో మంది వాక్యానికి దూరంగా ఉన్నారు, కానీ దేవుడు మనతో ప్రతిరోజు మాట్లాడుతున్నారు. దేవుని మాటలు వినడానికి మంచి అవకాశం మనకు దొరికింది కదా, అందరి బట్టి దేవునికి వందనాలు చెప్తాం. ఎస్సయా నీకు వందనములు ఎస్సయా, రాజులకు రాజా నీకు వందనాలు, ప్రభులకు ప్రభువా నీకు వందనములు. నిన్ను దేవుడిగా కలిగిన ధనులు ధన్యులని చెప్పవు ప్రభా, అట్టి గొప్ప ధన్యతలో నీ మమ్మల్ని ఉంచావు ప్రభా. నువ్వు మమ్మల్ని పేరు పెట్టి పిలుచుకొని మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ అరచేతుల్లో మమ్మల్ని తిక్కుకున్నందుకు నీకు వందనములు, నీ ఒడిలో మమ్మల్ని కూర్చుండబెట్టుకున్నందుకు నీకు వందనములు, నీ కరుదృష్టి మాపై ఉంచినందుకు నీకు వందనములు, నిత్యము మీరు మాతో మాట్లాడుతున్నందుకు నీకే వందనములు, స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మహాగణుడు ఆశ్చర్యకరుడు సర్వోన్నతి జీవము కలిగిన తండ్రి, సైన్యములకు అధిపతి యెహోవా నీ పాదములు చెంత వందనములయ్యా. మొదటి దినాన ప్రారంభమైంది మొదలు ప్రభా, 250 దినములు తండ్రి ఎంతో సంతోషంతో ప్రభా ఈ కార్యక్రమం దర్శించడానికి కృప చూపించో అన్నను ముందుండి అన్నను నడిపించారు ప్రభా. అందుని బట్టి నీకు స్తోత్రం. మాకైతే ఇందులో ఎలా పార్టిసిపేట్ చేయాలో కూడా మాకు తెలియదు ప్రభా, అయితే నీవే ఉండి తండ్రి మాకు అందరికి సహాయం చేశారు. అందుని బట్టి నీకే వందనములు స్తుతులు స్తోత్రములు. దీనిలో పార్టిసిపేట్ చేసిన ప్రతి తండ్రి పిల్లలను మీ చేతులకు అప్పగిస్తున్నాం, వాళ్ళ పేరెంట్స్ని బట్టి మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. తండ్రి తండ్రి నీకు వందనములు, మా మరి అన్నను బట్టి నీకే వేలాది వందనములు స్థుతులు స్తోత్రములు స్తోత్రములు. ఇంకా తను తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని బట్టి నీకు వందనములు. ప్రత్యేకంగా తండ్రి సమయంలో తండ్రి వాక్యం నేర్చుకోబోతుండగా మీరు మాతో ఉండండి, నీ అభిషేకం మాతో ఉంచుకొని అడుగుతున్నాను ప్రభా. నీ సిలువ చాటు నన్ను మరుగుపరచడం బ్రతిమలు ఆడుకుంటూ సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ ప్రభుని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. దేవునికే మహిమ కలిగిన పిల్లలు, మరి మీ బైబిల్స్ మీ నోట్బుక్స్ అన్ని మీ దగ్గరే ఉన్నాయా? ఓకే, అయితే మరి ఇప్పుడు మనం ఏం చదవాలంటే యాకోబు పత్రిక 3:6 మీరు చదవండి పిల్లలు, అప్పుడు నేను ప్రశ్న అడుగుతాను. మీరు అలా నోట్లు చదివేసుకోండి, మీకు మీరే హెబ్రీ పత్రిక తర్వాత ఉంటుంది 211 పేజ్ నెంబర్ న్యూ టెస్టమెంట్ లో. మూడో అధ్యాయము యాకోబు పత్రిక 3:6 రెడీ స్టార్ట్ గో. నేను ప్రశ్న అడుగుతాను, మీ సమాధానం చెప్పాలి. చదవండి పిల్లలు. ఖ్యాతి గ్రేష్మ చదివా? చదివినా కరెంటు పోయిందా? నో ప్రాబ్లం. ఓకే జాయ్ లిల్లీ చదివారా? అక్క చదివేశారా? ఓకే అయితే అడగొచ్చా మరి. ఈ యొక్క ప్రకృతి అంతటిని కూడా కాల్చివేస్తుంది, తిప్పి పెట్టేసింది అంట. అగ్ని కాని అగ్ని ఏంటి చెప్పండి, అక్కడ ఏముంది అక్కడ? ఓకే జ్యోతక్క, ఏది జ్యోతక్క బల చూపించింది? నాలుగక్క. వెరీ గుడ్ వెరీ గుడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 25, 30, 40, 50, 100. వండర్ఫుల్ నానా, నాలుక కదా. ఈ నాలుక చాలా 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 భయంకరమైంది. అయితే అసలు ఈ నాలుగు సంగతి మనకి ఎందుకు వచ్చింది ఏంటో మనం చూసేద్దాం పిల్లలు. సరేనా పిల్లలు, రెడీగా ఉన్నారు మీరు? అయితే మీ వర్క్ బుక్, మీ పెన్, మీ బైబిల్ అన్ని కూడా మీ దగ్గర పట్టుకోండి పిల్లలు. ఓకేనా అక్క? కనిపిస్తుందా అక్క? కనిపిస్తుంది అక్క.
ఓకే ఈరోజు మనం ఏం చూస్తాం పిల్లలు ద సిక్స్త్ కమాండ్మెంట్ యు షల్ నాట్ మర్డర్ ఎక్కడ ఉంది పిల్లలు నిర్గమకాండము ఎక్సోడస్ ఏడు పిల్లలు ఒకసారి ఆదికాండం తర్వాత ఉంటుంది కదా 20వ అధ్యాయము 13వ వచనము 20th chapter 13th verse నరహత్య చేయకూడదు నరహత్య చేయకూడదు పిల్లలు ఎప్పుడైనా చేశారా ఏంటి మీరు నరహత్య చేయకూడదు అని చెప్పుకున్నారు చమక్క ఏంటక్క లేదు లేదు మన పిల్లలు చాలా మంచి వాళ్ళు అవునా కానీ మరి ఏంటి మరి ఈ రోజు ఇలాగా నరహత్య చేయకూడదు అని ఉంది కదా ఎక్కడుంది పిల్లలు 1వ అధ్యాయం 2, 3, 4, 5 మీకు అన్ని గుర్తున్నాయి కదా పిల్లలు మళ్ళీ లాస్ట్ అడుగుతాను నేను మీరు చెప్పాలి ఎవరు చెప్తారో మరి ఈ రోజు మనం సిక్స్త్ కమాండ్మెంట్ లో మనం ఉన్నాం కదా అదేంటి యు షల్ నాట్ మర్డర్ పిల్లలు అసలు ఏంటి ఎందుకు చేయకూడదు ఏంటి అసలు అయితే ఏంటంటా ఏమైంది రెండు రోజులు జైల్లో ఉంటావు కదా వెళ్ళిపోదావా చూద్దాం పిల్లలు ఎక్కడ రాయబడింది నరహత్య చేయకూడదు ఆజ్ఞలలో 6వ అధ్యాయం నిర్గమకాండము 20వ అధ్యాయం 13వ వచనంలో ఉంది పిల్లలు అది ఓల్డ్ టెస్టమెంట్ న్యూ టెస్టమెంట్ లో ఏముంది మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనంలో నరహత్య చేయవద్దు అని చెప్తున్నారు ఎవరు చెప్తారు యేసయ్య చెప్తున్నారు పిల్లలు మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనంలో నరహత్య చేయవద్దు అని యేసయ్య చెప్తున్నారు ఈ పాత నిబంధనలో ఏం రాయబడింది నరహత్య చేయకూడదు కొత్త నిబంధనలో నరహత్య చేయవద్దు అని చెప్తారు పిల్లలు చేయకూడదు మీరు చేయకండి చేయకరా ఇక్కడికి వస్తే చేయవద్దు అంత కండిషన్ పిల్లలు అయితే మనం తీర్త చేయకూడదా తినే చేయకూడదు కదా పిల్లలు అయితే 6వ రోజు మరి క్రియాశనలో 6వ రోజు ఏమైంది చెప్పండి పిల్లలు నేనే చూపించేస్తాను మీరు చెప్పండి ఒకసారి 6వ రోజు ఏం చేస్తారు దేవుడు ఎవరు ఆన్సర్ చేస్తారు మరి 6వ రోజున చెప్పు డాయ్ లిల్లీ ఆదాముని అవని చేశారు ఇంకా డాయన్ లిల్లీ మీరు కూడా చెప్పండి ఒకసారి అక్క జంతువులను కూడా చేశాడు అక్క ఓకే జంతువులను కూడా చేశారు కదా ఆదాములోనే అవ్వా జంతువులు కదా మరి జంతువులు చేశారు ఆదాముని చేశారు అమ్మని కూడా చేశారు ఎలా చేశారు అవన్నీ మీకు తెలుసు కదా పిల్లలు కాబట్టి నేను ఇంకా అక్కడికి నేను వెళ్ళట్లేదు మన క్రియేషన్ గురించి చాలా 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 సార్లు విన్నాము ఒకవేళ కాదంటే మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా మన టాంక్ వచ్చినప్పుడు మనం చెప్పుకుందాం పిల్లలు 6వ రోజున ఆజ్ఞలలో ఏంటి పిల్లలు అది నరహత్య చేయకూడదు ఇక్కడ 6వ రోజున దేవుడు ఏం చేశారు పిల్లలు జంతువులను చేశారు తర్వాత ఆదాముని తయారు చేశారు తర్వాత ప్రకటన కనిపించి అవమ్మను కూడా చేశారు పిల్లలు అంటే వీళ్ళు ఎలా ఉన్నారు పిల్లలు ఒకసారి మరి ఏం ఎలా చేస్తారో వీళ్ళని చూద్దామా దేవుడు ఎలా చేశారు పిల్లలు వాటితో బొమ్మని చేసి వాని నాచికారంధ్రంలో జీవాత్మ జీవవాయుగా నరుడు జీవాత్మ ఆయను అని మనం నేర్చుకున్నాం కదా పిల్లలు ఇక్కడ ఏం రాయబడింది అని అంటే ఏలనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేశాను ఎవరు చేశారు ఎలా చేశారు పిల్లలు ఎక్కడ రాయబడింది వచనం ఎక్కడ ఉంది ఆదికాండము 9వ అధ్యాయము 6వ వచనంలో రాయబడింది పిల్లలు దేవుడు తన స్వరూపమందు చేశాడు ఎలా చేశాడు ఎవరి రూపంలో మనం ఉన్నాం పిల్లలు ఒకసారి చెప్పండి ఎవరి రూపంలో ఉన్నాం మనం మరి ద ఇమేజ్ ఆఫ్ గాడ్ హెస్ గాడ్ మేడ్ మ్యాన్ దేవుని రూపంలోనే మనం ఉన్నామని నేర్చుకుంటే ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు కదా నువ్వు మమ్మీలా ఉన్నావు నువ్వు డాడీలా ఉన్నావు అని చెప్తా ఉంటారు కదా పిల్లలు అవునా కదా మనం అలా ఇప్పుడు మనం ఎవరిలా ఉన్నాం మన డాడీ ఎవరు దేవుడు కదా ఆయన లాగానే మనం ఉన్నాం ఎందుకంటే ఆయనే నిర్మించారు కాబట్టి ఆయన లాగానే మనం ఉన్నాం పిల్లలు మరి ఎందుకు నీకు గుర్తు వస్తుంది కదా అంతా కూడా ఆయన రూపంలోనే మనం చేశారు కాబట్టి మనం ఎవరము ఆయన పిల్లలము ఆయన రూపంలోనే మనం ఉన్నాము దేవునికే మహిమ కలుగుని కట్ట అయితే పిల్లలు ఆదాము అవ్వ ఉన్నారు కదా వాళ్ళు పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను వాళ్ళు పోగొట్టుకొని ఆ ఏదైన తోటలో నుంచి బయటకు వచ్చేసారు తర్వాత వాళ్ళు వృద్ధి చెందారు ఫలించారు వాళ్ళకి పిల్లలు పుట్టారు ఆ పిల్లల పేరు మీరు చెప్పగలరా మీకు చూస్తే అర్థమైపోతుంది ఎవరైనా చెప్పగలరా అని చెప్పాలా ఓకే జాయ్ ప్రిస్కిలా చెప్పు ప్రిస్కిలా చెప్పండి వెరీ గుడ్ 1, 2, 3, 4, 5, 6, 8, 9, 10, 20, 30, 40, 50,000 అక్క మా హీరోస్ చూసావా ఎలా చెప్తారు ఆన్సర్స్ మరి పెద్దవాళ్ళు ఎవరు చేయట్లేదు అక్క మా హీరోస్ ఎప్పుడు చెప్పేస్తారు ఫస్ట్ ఓకే కైన్ అండ్ హేబెల్ చాలా చాలా బాగా చెప్పారు పిల్లలు వాళ్ళిద్దరు కూడా చాలా చక్కగా ఎదిగి పెద్దవాళ్ళు అవుతా ఉన్నారు కదా వాళ్ళు చేసిన పనిని బట్టి వాళ్ళు ఒకసారి బలి అర్పించడానికి అక్కడ వెళ్ళినప్పుడు మరి దేవుడు ఎవరు బలి అంగీకరిస్తారు పిల్లలు
విలువలి అంగీకరించారు. పిల్లనికి చాలా కోపం వచ్చింది కదా. అప్పుడు ఒక రోజు ఏమైంది, తన మెడ మీద పడి చంపేశాడు పిల్లలు, చచ్చిపోయాడు. చంపించాలగా తనకు చాలా కోపం వచ్చేసింది. ఆ కోపాన్ని బట్టి చంపేశారు. అయితే దాని గురించి ఏమి రాయబడుతుందో మనకు చూద్దాం పిల్లలు. యూ షెల్ నాట్ మర్డర్ అంటున్నారు పిల్లలు. మనం ఎప్పుడు కూడా అలాంటి చెడ్డ పని మనం తేనే చేయకూడదు. అయితే అది పాత నిబంధనలో అలాగా రాయబడింది. ప్రతిబంధన వచ్చేసరికి, న్యూ టెస్టమెంట్ లకు వచ్చేసరికి ఈ యేసు క్రీస్తు ఏమని చెప్తున్నారు, కొండ మీద ప్రసంగం చేసినప్పుడు మత్తయి సువార్త 5:21-26 వరకు రాయబడిన మాటల్లో ఏమి రాయబడిందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం పిల్లలు. ఇక్కడ జీసస్ డిక్లేర్స్ ఏం చేస్తున్నారు, యాంగర్ ఈజ్ ఈక్వల్ టు మర్డర్. పిల్లలు నువ్వు కోపము కూడా నీకు ఉండనే ఉండకూడదు, కోపపడితే నువ్వు మర్డర్ చేసినట్టేనంట. ఇదే ఇక్కడ గొడవ. అక్క ఎవరికి ఎప్పుడు కోపం రాకుండానే ఉంటదా, చెమకలకి ఎప్పుడు రాలేదా, ప్రజలక్క నీకు వచ్చిందా కోపం? కోపం రాని రాదు కదా, అమ్మో ఇద్దరు కలిసి గట్టిగా చెప్తున్నారు. అయితే ఇంకా ఎవరికి కోపం వస్తుంది, అమ్మ జాయ్ కి, మా జాయ్ కి కోపం వస్తుంది అంట. జాయ్ నీకు ఎందుకు కోపం వచ్చింది జాయ్? ఒకసారి కోపం వచ్చింది జాయ్ కి. ఎందుకు? నీ మెమరీ వస్ తీసుకుని అక్క చూపించినందుక, నువ్వు ఫస్ట్ చూపించుకున్నావు. ఏం చెప్పారు ఒకసారి అయ్యో మన కోపడ ఏం చేస్తుంది స్నాక్స్ అన్న మనసో తర్వాత ఇస్తే ఇంకేదో తర్వాత తినకూడదు, కోపం వస్తుంది కదా, తోసేయాలంటే అప్పుడు. అయితే పిల్లలు మనం కోపపడకూడదు కదా, కోపపడు కానీ పాపము చేయకండి అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు కదా పిల్లలు. అయితే ఇంకా ఏం రాశారో మనం చూద్దాం. తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శకు లోనగును. కనిపిస్తుంది అక్క, ఇది చెప్తా ఉన్నాడు, వస్తుందా? హూ ఈస్ యాంగ్రీ విత్ హిస్ బ్రదర్ విల్ బి సబ్జెక్ట్ టు జడ్జ్మెంట్. చూడండి ఎంత కోపం వచ్చిందో. అలాగే ఎప్పుడైనా మీ తమ్ముడు మీద కానీ మీ అన్నయ్య మీద కానీ ఎక్కడైనా కోపపడ్డారా పిల్లలు? మీరు ఒకసారి తీసుకోండి, మొత్తం సువార్త తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి, నేను చెప్తా ఉన్నప్పుడు అక్కడ వాక్యం లేదు కూడా మీరు చెక్ చేస్తా ఉన్నాను పిల్లలు. సరేనా? మొత్తం సువార్త 5:22 ఏముందో చూద్దాం. నేను మీతో చెప్తున్నది ఏమనగా అని దేవుడు చెప్తా, ఏసయ్య అంటా ఉన్నారు. ఏమని ఏమంటున్నారు? తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శకు లోనగును. పిల్లలు చూసారా, తీర్పుంటారు పిల్లలు. మనం ఎవరి మీద కోపపడకూడదు. వెంటనే అన్ని కోపం వస్తున్నారు, ఏంట్రా ఎందుకు ఇలా చేసావు, సరేలే ఇంకెప్పుడు ఇలా చేయకు సరేనా అని చెప్పి మళ్ళీ మీరు క్లోజ్ అయిపోవాలి. కానీ అలా కోపంతో అలా అలా ఉండకూడదు పిల్లలు. అలా ఉంటే ఏంటంట పిల్లలు, నరహత్య నువ్వు చేసినట్టే అని దేవుడు చెప్తాడు. అమ్మ బాబోయ్, ఈ సంగతి అంతకుముందు నాకు తెలియదక్క, అందుకే నేను ఇలా కోపడి అలాగే ఉండిపోయానక్క. ఏమైనా కనమని చెప్పాలి, మమ్మీతో పెట్టి తిరుపుకుంటే అనుకున్నానక్క, కానీ ఇక్కడ నుంచి అలా అనుకోను అంటున్నారు ఎవరైనా చెప్పండి. ఇంతక్క అలాగే జాయ్ అంటాడేమో చూద్దాం. హా వెరీ గుడ్, జాయ్ ఏమంటున్నావు, వెళ్ళిపోయాడు ఎక్కడికి జాయ్. ఓకే పిల్లలు మరి చూడండి, ఈరోజు తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శ అంటే సహోదరుడు అంటే ఓన్లీ అన్నయ్య అక్క చెల్లి తమ్ముడైనా, మమ్మీ డాడీ కదా, మీ ఫ్రెండ్స్ కదా, అమ్మమ్మ నాన్నమ్మ కదా, ఎవరైనా పిల్లలు, ఎవరి మీద కూడా మనం కోపపడకుండా చక్కగా వాళ్ళతో ఉండాలి పిల్లలు. సపోజ్ అప్పుడు కోపం వస్తుందిలే మనకి, కానీ మళ్ళీ ఏం చేస్తాం, వాళ్ళ దగ్గర సారీ చెప్పుకోవాలి. ఏసీ దగ్గర మనం ప్రయత్నిస్తుంది మళ్ళీ అలా కోపం రాకుండా ఉండడానికి సహాయం చేయండి ప్రభువా, మనం ప్రయత్నిస్తాం. ఓకే మా సూపర్ సూపర్ హీరో వచ్చేసాడు ఏం చెప్తాడో చూద్దాం. జాయ్ చెప్పాను విన్నాడో లేదో ఇందాక, జాయ్ నేను ఏమడిగాను, సారీ అక్క చెప్పావు మరి మమ్మీ తీసారు అలా ఉంటావా. మమ్మీ నీకు ఏ టైంలో ఎప్పుడు ఏం పెట్టాలో మమ్మీకి అన్ని తెలుసు కాబట్టి ఆ టైం ప్రకారంగా నీకు పెడుతుంది సరేనా. కాబట్టి నువ్వు అలాగా మమ్మీ మీద కోపం పడకూడదు, మమ్మీ ఏం చేస్తా గానీ మనం తీసుకోవాలి సరేనా. పిల్లలు మీరందరూ కూడా నిజమైపోయి చెప్పట్లే కానీ ఓకే నానా, గాడ్ బ్లెస్ యు నానా. పిల్లలు మీరు కూడా చాలా మంది అలానే ఉన్నారు కదా, ఎవరున్నారు చెప్పండి ఒకసారి. అక్క నువ్వు అలానే ఉన్నావా? రేష్మ అక్క, ఖ్యాతి అక్క, ఖ్యాతి ఏం చేస్తున్నావు, నువ్వు కూడా కోపడుతున్నావా? అచ్చో ఎందుకు కోపం వచ్చింది నీకు, సూపర్ హీరో కోపం రావచ్చా, చెప్పు ఎందుకు కోపం వచ్చిందో ఖ్యాతి.
అక్క నాకు వినిపించట్లా క్యాటి చెప్పనన్నా తాపస్తే స్కూల్ తిరిగితే కారవల్లి కాపర్తలక్క అక్క నాకు చెప్ప ఒకసారి గ్రీష్మ నువ్వు చెప్పు గ్రీష్మ ఏంటన్నాడు తమ్ముడు సండే స్కూల్ టైం కరెక్ట్ గా లెసన్ టైం కి స్నాక్స్ అడుగుతాడు అక్క మమ్మీ మమ్మీ ఇవ్వకపోతే కాపాడతాడు అక్క ఓహో సండే స్కూల్ లో సరిగ్గా లెసన్ జరుగుతున్న టైంలో స్నాక్స్ అడుగుతూ ఉంటాడు అప్పుడు మమ్మీ కాపు ఎలా లెసన్ టైం లో రెండు కలుగుతాం లెసన్ ఎందుకుంటా మమ్మీ కాపు అరే చింతల్లి లెసన్ చెప్పేటప్పుడు చక్కగా వినాలి కదా కొంచెం టైమే కదా అంతకు ముందు నువ్వు తింటా ఉండి కానీ లెసన్ టైం లో చక్కగా కూర్చున్నావు సరేనా ఇప్పుడు మమ్మీ చెప్పింది నీకు అలా కూర్చుంటావా ఈ రోజు నుంచి నేను మమ్మీని ఈరోజు మమ్మీ చింతల్లి మనం అంతసేపు అన్ని వింటున్నాం కదా నీకు ఆకలిస్తుంది కదా అప్పుడు మెమరీ వాజ్ చెక్కింగ్ అప్పుడు నువ్వు చక్కగా స్నాక్స్ తినేసి లెసన్ చెప్పేటప్పుడు చక్కగా కూర్చున్న వాక్యం అంటే నువ్వు వంట వేసాక ఎంత ఇష్టం అవ్వు నా చిన్ని కొడుకు ఎంత చక్కగా కూర్చున్నాడు నీకు గోల్డ్ బ్లెసింగ్స్ ఇచ్చేస్తాడు చింతల్లి ఖ్యాతి అలా కూర్చుంటావా నువ్వు కూర్చుంటావా Very good. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000. Okay, అలాగే కూర్చుంటాడు ఇక్కడ నుంచి లెసన్ చెప్పే టైంలో స్నాక్స్ ఏమి అడగడు గ్రీష్మ నువ్వు తెక్కేస్తా ఉండు నాకు చెప్పు అప్పుడు మళ్ళీ సరేనా ఓకే ఇంకా అడగడు అసలు చాలా మంచి బాయ్ ఓకే పిల్లలు మరి మనం విన్నాం కదా కోపపడకూడదు ఎవరి మీద కూడా మమ్మీ డాడీకి మనకి ఎప్పుడు పెట్టాలో అన్ని తెలుసు కాబట్టి ఆ సమయంలో వాళ్ళు పెడతా ఉంటారు నీకు బాగా ఆకలిస్తుంది అనుకో అడుగు ఏం పర్వాలేదు కానీ డిస్టర్బ్ లేకుండా మనం ఉండాలి ఓకేనా గుడ్ బాయ్ గాడ్ బ్లెస్ యూ వాడు మూర్చుడు ఎట్లా పెట్టాడు నీ సహోదరుని తృతి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును పిల్లలు అన్నారా అన్న అమ్మా చెప్పండి అమ్మా ఆ అన్న నేను మిమ్మల్ని ఇందాక అడుగుదాం అనుకున్నప్పుడు మీరు మాట్లాడదన్న హూ సేస్ టు హిస్ బ్రదర్ రాఖా ఇస్ ఆన్సరబుల్ టు ద సన్హెరిన్ అని ఉందన్న ఈ రాఖా అనేది ఏ వర్డ్ అని గ్రీక్ వర్డ్ హీబ్రూ వర్డ్ ఓ ఇదమ్మా ఓకే ఓకే నేను ఇది గ్రీక్ అమ్మా న్యూ టెస్టమెంట్ అంతా గ్రీకే దానియల్ గ్రంథం మాత్రం కల్దియన్స్ కల్దియన్ భాష బబులోన్ భాష దానియల్ ఆ గ్రీక్ అంతా న్యూ టెస్టమెంట్ గ్రీక్ ఓకేనమ్మా ఓకే పిల్లలు ఇది న్యూ టెస్ట్మెంట్ లో రాఖ అని వ్రాయబడింది అంటే దాని మీనింగ్ ఏంటంటే యూజ్లెస్ ఫెలో అని ఇలా ఇలా మాట్లాడుతూ ఉంటాం కదా పిల్లలు మనం తిట్టుకోవడం తిట్టాన్ని తిట్టేస్తా ఉంటాం కదా పిల్లలు అలా తిట్టినా కానీ దేవునికి అస్సలు ఇష్టం ఉండదంట పిల్లలు తిట్లు తిట్టడానికి అర్హత చేసినట్లు అంటే ఇదంత దారుణం అసలు నిజంగా తిట్లు తిట్టకుండా ఎవరైనా ఉంటారా మీరు కూడా చాలా సార్లు తిట్టుంటే మీరు చూడు వాళ్ళ డాడీ తిట్టుకుంటే మనసులో తిట్టించుకుంటాడు వాళ్ళ డాడీ డాడీ ఎప్పుడు ఇంత అన్ని ఎలాగే చెప్తుంటారు బయటకి ఆడుకునేవారు సైకిల్ తొక్కునేవారు ఏం చేయరు ఏం చేయరు హోంవర్క్ అంటారు పాటలు చూడవారు సెల్ ఫోన్ లో ఆడుకునేవారు ఏంటి డాడీ అని తిట్టుకుంటారు మీరు ఎప్పుడైనా పిల్లలు అలా తిట్టుకుంటే ఏంటంట మీరు చేసినట్లు నరహత్య చేయకూడదు అని చెప్తారు కదా పిల్లలు అలా చేస్తారు చేసినట్లే అని ఈ పైన మనం విన్నాం కదా పిల్లలు 21వ వచనం నరహత్య చేయవద్దు నరహత్య చేయబడు విమర్శకులు ఉన్నదనని దేవుడు చెప్తున్నాడు ఆ విమర్శ ఏంటంటే ఇవన్నీ చెప్తున్నారు పిల్లలు కాబట్టి మనం ఎవరిని కూడా వ్యర్థుడా యూజ్లెస్ ఫెలో అని వరస్ట్ ఫెలో అని ఇంకా అది ఇది ఏమేమో తిట్టేస్తుంటారు పిల్లలు అలాంటి మాటలు ఎప్పుడు మీరు తిట్టకూడదు నిజంగా నేను ఇప్పుడు చెప్తాను దేవుని సన్నిధిలో మా ఇంట్లో ఎప్పుడు అలాంటి మాటలు రావు నాకు పిల్లల మీద బాగా కోపం వస్తుంది నాకు 3 నంబర్స్ ఇవ్వచ్చు పిల్లలు మిక్కీ 1, మిక్కీ 2 అంటాను నేను 3 అనే నంబర్ కూడా నాకు రాదు 1, 2 ఆ 2 అనేసరికి వాళ్ళు సెట్ అయిపోతారు ఆ పని చేస్తారు ఇంకా అంతే అనే మాట కూడా వాడకూడదు పూల్ అనే మాట కూడా చెప్తాను అనేది కూడా పిల్లలు కాబట్టి మన నోట్లో నుంచి ఎప్పుడు వ్యర్థమైన మాటలు అసలు ఎప్పుడు కూడా మనం మాట్లాడకూడదు ఈ యొక్క మత్తయి సువార్తలో ఒకటి తర్వాత ఒకటి మనం చూస్తున్నాం కదా పిల్లలు ఇక్కడ ఏమైంది వ్యర్థుడా ఇదంతా ఎక్కడ 22వ వచనంలో వ్యర్థుడా అని చెప్పాడు మహాసభకు లోనగును అంటున్నాడు వర్ధుడు వాళ్ళ డాడీని కానీ వాళ్ళ మమ్మీని కానీ వాళ్ళ అన్నయ్యని అక్కల్ని ఎవరిని తిట్టేసుకున్నాడు మీరు కూడా ఎప్పుడైనా అలా తిట్టుకున్నారా తిట్టేశారా బండబూతులు తిట్టేశారా పిల్లలు తిట్టి అసలు మనం అలాంటి మాటలు కూడా మనం వినకూడదు పిల్లలు తర్వాత ఏంటో మనం చూద్దామా ఓకే ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును హూ సేస్ యు ఫూల్
విల్ బి ఇన్ డేంజర్ ఆఫ్ ద ఫైర్ ఆఫ్ హెల్. బాపురే ఎంత భయంకరమైన మాట చూడండి పిల్లలు, ఎక్కడికి వెళ్ళిపోతాడు, నరకానికి మనం వెళ్ళిపోతామంట. ఇందాక మనం అక్కడ అగ్ని అగ్ని ఏంటంటే నాలుక కదా, భయంకరమైన అగ్నితో సమానం ఒక అంత సృష్టాంతం కూడా కాల్చేస్తుంది, మాటలతో కాల్చేస్తున్నారు పిల్లలు. మనం మన నోట్లోంచి మాటలు అలా ఉండకూడదు. ఏప్రిల్ పూల్ అని చాలా మంది స్కూల్స్ లో కాలేజెస్ లో దాన్ని ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు కదా పిల్లలు. ఆ రోజనే కానీ ఎప్పుడైనా కానీ మనం ఎదుటి వాళ్ళని ఫూల్ చేసి మనం మాట్లాడకూడదు పిల్లలు. వాళ్ళని ఎప్పుడు మనం షేమ్ చేసినట్లుగా మనం మాట్లాడకూడదు. ఎవరినైనా వాళ్ళు మనకి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వాళ్ళని గౌరవించేలాగా మాట్లాడాలి కానీ వాళ్ళని అవమానించే రీతిలో మనం అసలు ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. అలాగ మనం వాళ్ళని పిచ్చి పిచ్చి మాటలతో వాళ్ళని షేమ్ చేస్తూ ఇలా ఫూల్స్ చేస్తూ మాట్లాడితే మనం ఎక్కడికి వెళ్ళిపోతామంట, నరకానికి వెళ్ళిపోతాం పిల్లలు. చూసారా ఎట్లా ఉందో. చాలా మంది కొంతమంది కాలేజెస్ లో టీచ్ చేస్తే ఏం చేస్తారంటే వెనకాల కొన్ని స్లిప్స్ అంటించేస్తారు అనమాట. వాడిని ఏదో అనుమతి అలా చేస్తారు, వాడికి ఏమి తెలియదు వెళ్తా ఉంటాడు వెనకాల అలాగా, ఇప్పుడు స్టిక్కర్ ఎలా ఉందో అలా అంటించేస్తారు. దాన్ని చూసి ఎదుటి వాళ్ళందరూ కూడా కామెంట్ చేస్తూ నవ్వుకుంటారు, వాడికి పాపం ఏమి తెలియదు వెనకాల ఏమిందో తనకి అర్థం కాదు పిల్లలు. మనం ఎప్పుడు కూడా అలా వెనక నుంచి మనం ఏమి మాట్లాడకూడదు, ఎదురుగా వచ్చి కూడా వాళ్ళని తిట్టకూడదు, కొట్టకూడదు. మన నోట్లో నుంచి చెడ్డ మాటలు ఎదుటి వాళ్ళ గురించి మనం మాట్లాడనే మాట్లాడకూడదు. ఎవరిని ఎప్పుడు ఫూల్ చేయకూడదు అంతే పిల్లలు. ఏం చేయాలి, ఎవరిని ఎప్పుడు కూడా ఫూల్ మనం చెయ్యకూడదు అని చక్కగా చెప్తా ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు, నరకానికి వెళ్ళిపోతారని చెప్తున్నారు. కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకోండి పిల్లలు, ఎప్పుడు ఇలాంటి చెడ్డ పని చేయద్దు. ఎప్పుడైనా మీరు స్కూల్స్ లో సరదాగా చేశారా, మా చిన్నప్పుడు మేము చేసాం పిల్లలు, అప్పుడు ఏంటో మాకు తెలియలేదు మాకు చెప్పలేదు, ఏమన్నామంటే ఏ అటు చూడు అక్కడ చూడు అక్కడ ఎవరు పిలుస్తారు నేను అని అంటే వాళ్ళు అలా వెనక్కి వెళ్ళి చూసేసరికి మేము అప్పుడు ఇంక్ పెన్స్ వాడేవాళ్ళం అనమాట. ఆ పెన్ క్యాప్ తీసుకుని వెంటనే వాడు చెట్టు అంతా ఇలా ఇలా కొట్టేసేవాళ్ళం. వాళ్ళకి ఏం తెలిసేది కాదు, బ్యాక్ బెంచ్ వాళ్ళు అందరు చూసి ఒకటేనా అవుతా ఉండేవాళ్ళు. అలాగా ఆ స్కూల్ ఆ రోజు అయ్యేసరికి ఎవరు షర్ట్ ఎక్కువగా ఇంక మంటలుతుంటారో వాళ్ళని అలా షేమ్ 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 అంటూ వీడు ఎక్కువసార్లు పూలైపోయాడు అంటూ అనేవాళ్ళం పిల్లలు. కానీ నేను చాలాసార్లు నేను ప్రయత్నిస్తున్నా ప్రభువా, నాకు తెలియకుండా నేను అలా చేస్తాను, నన్ను క్షమించండి. ఒకవేళ మీరు ఎప్పుడైనా మీరు అట్లా చేశారా, లేకపోతే వేరే పద్ధతిగా మీరు చేశారా, మేము అప్పుడు మా స్కూల్లో మా చిన్నప్పుడు అలా చేసాము, మీరు ఎప్పుడైనా చేశారా, ఏప్రిల్ ఫూల్ అనేది మీరు చేస్తున్నారా చెప్పండి పిల్లలు. ఒకసారి ఒప్పుకున్నాం దేవుని సన్నిధిలో. అప్పుడు లేరు శ్యామక్క, అందరూ మంచి పిల్లలేనా స్నేహి సన్ని? అర్థమైందా నేను చెప్పింది? ఓకే, ఇచ్చిన తల్లి ఎవరో చెప్తా చెప్తారంటున్నా ప్రిస్కిల్ చెప్తున్నానా. నీ వాయిస్ నాకు వినిపించట్లేదా? నా వాయిస్ స్లోగా ఉందా? యూకేజీలో ఉన్నప్పుడు మా స్కూల్లో ఏప్రిల్ ఫూల్ చేసుకునే వాళ్ళం అక్క, అయితే అప్పుడు టీచర్ కి నేను ఫూల్ అన్నానక్క. నీకంటే ఎంత పెద్దవాళ్ళ కదా. అవునక్క, ఈ రోజు మనకు తెలిసింది కదా అంటున్నారని నేను కూడా అన్నానక్క. అన్నావా, మరి ఈ రోజు నీకేం అర్థమైంది? అలా అనకూడదు, అర్థం ప్రార్థన చేద్దామా? చిన్న ప్రార్థన చేయను ఇప్పుడే, చిన్న ప్రార్థన చేయండి. ప్రభా ఏసా, నేను ఏంటి చిన్నగా ఉన్నప్పుడు టీచర్ ని ఫూల్ అన్నాను ప్రభా, నన్ను ఇప్పుడు క్షమించాను ప్రభా, నేను మళ్ళా అలా చెయ్యకుండా మీరే నన్ను కాపాడాను ప్రభా. నేను మా ఫ్రెండ్స్ అంటున్నారని నేను కూడా అన్నాను ప్రభా, ఆ పాపాన్ని మీరే ఫర్గివ్ చేయండి ప్రభా, ప్లీజ్ ఏసయ్య. యేసుక్రీస్తు నామంలో అడిగి వచ్చినాం తండ్రి, ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. పిల్లలు ఇంకా మీలో చాలా చాలా మంది ఉన్నారు అలాంటి మిస్టేక్ చేసిన వాళ్ళు కదా పిల్లలు. నేను కూడా నాకు తెలిసిన తర్వాత నేను ఒప్పుకున్నాను ప్రభువా, నన్ను క్షమించండి, మళ్ళీ నేను పొరపాటు చేయకుండా అని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు చిన్న చెల్లి చక్కగా ప్రార్థన చేసింది, మరి మీరు కూడా ప్రార్థన చేసుకోండి పిల్లలు. మనం ఎప్పుడు కూడా మనం కంటే వయసు పెద్దగా ఉన్న వాళ్ళతోటి అసలు ఎప్పుడు మాట్లాడకూడదు. మన సేమ్ వయసుతో ఉన్న వాళ్ళతో కూడా ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకూడదు. మనకంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడకూడదు. మన అందరినీ ప్రేమించాలి పిల్లలు. ఇప్పుడు ఏమైపోతామంట, ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడుతూ మనం షేమ్ చేసి ఇలాంటి చేస్తా ఉంటే ఎక్కడికి వెళ్ళిపోతాం, నరకానికి మనం వెళ్ళిపోతాం. కాబట్టి మనం ఏదో ఒక కత్తి పట్టి వెళ్ళిపోయి మనం పొడి స్తంభెక్కర్లేదు, కానీ జస్ట్ ఈ చిన్ని చిన్ని మాటలతోనే మనం హత్య చేసేస్తాం. మీకు ఎప్పుడైనా తెలిసిందా ఈ విషయం? అసలు
అంతకు ముందు హత్య మర్డర్ చేయకూడదు అని అంటే ఎవరైనా కత్తితో పొడి చేయడం గానీ లేకపోతే పిస్టల్తో పొడి చేయడం గానీ అలా చేస్తేనే మర్డర్ చేసినట్టు అనుకున్నాం. కానీ ఈ రోజు మాటలతో కూడా మనం హత్య చేస్తున్నాం పిల్లలు. మీకు అర్థమైందా? ఏంటి త్రీ వర్డ్స్ ఒకసారి చెప్పండి పిల్లలు. కోపము, తప్పు పడితే కూడా మనం తప్పు చేసినట్లే, ఎద్దుడా యూజ్లెస్ ఫెలో అని ఇంకా అలాంటి పిచ్చి పిచ్చి మాటలు చేసినా గానీ అది మనం తప్పు చేసినట్లే, ఎదుటి వాళ్ళని ఫూల్ అని అన్నా గానీ అది తప్పు చేసినట్లే. ఈ త్రీ వర్డ్స్ మనం యూజ్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాం పిల్లలు? నరకానికి వెళ్ళిపోతాం. ఎంత భయంకరమైన మాట కదా. ఈ రోజు దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే ఆ నరకానికి నువ్వు వెళ్ళకుండా మరి ప్రేమపూర్వకంగా నీకు ఒక ఆహ్వానం పలుకున్నాడు పరలోక రాజ్యం వెళ్ళటానికి. కాబట్టి ఈ రోజు మనం దేనిని సృష్టి అంతటిని కూడా కాల్చివేస్తున్న ఈ నాలుకను మనం జాగ్రత్త పెట్టుకోవాలి అని చెప్తున్నాడు పిల్లలు. ఇంకా చూద్దాం పిల్లలు. బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ వర్డ్స్ బ్యాడ్ డీడ్స్ ఆల్ ఫ్రమ్ ఎ బ్యాడ్ కదా పిల్లలు. మరి జాగ్రత్తగా మనం ఉన్నాం. ఈ థాట్స్ అన్నింటినీ కూడా మనం తీసేసుకుందాం, మన బిహేవియర్ మనం మార్చుకుందాం పిల్లలు. ఓకే చూడండి, వాడు ఏంటి కూడా వెనకాల ప్లాస్ చేసేసాడు, కిక్ మీ అని. పాపం వెనకాల నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే కాలేజెస్ లో ఎక్కువ చేస్తారు పిల్లలు. వాడు వెనకాల నుంచి వాడిని పడేలవన్నప్పుడు కొడతారు, ఎవరో ఎందుకు కొట్టారో ఇలా అని అంటే వాడు ఏం చెప్పడు. మళ్ళీ ఇంకొకటి ఎవడో వచ్చి మళ్ళీ మళ్ళీ గుద్దేస్తాడు ఇట్లా. మళ్ళీ ఏంటంటాడు వాడికి వాడి సంగతి ఏంటో, పాపం వెనకాల ఏముందో వాడికి తెలియదు. కానీ అందరూ వచ్చి వాళ్ళని ఇలా ఇలా కొట్టేస్తా ఉంటారు పిల్లలు. చూసారా, అలా కూడా మనం ఫూల్ చేయకూడదు. అదే కాకుండా ఇంకా చాలా చాలా అక్కడ రాస్తారు పిల్లలు, అవన్నీ నేను మీకు చెప్పను. కానీ అలా మనం ఏమి చెయ్యకూడదు. మన వెనక ఏముందో మనకు తెలియదు కాబట్టి మనం జాగ్రత్తగా ఉందాము. మనం ఎదుటి వాళ్ళని చేస్తే వాళ్ళు కూడా మన కష్టా పిల్లలు కాబట్టి మన నాలుకని మన మన కాలొచ్చింది అన్నింటినీ కూడా దేవుని తప్పిస్తాం. మన దేవుడు మనకి సహాయం చేస్తారు పిల్లలు. ఇక్కడ చూడండి, తన తండ్రి అయిన ప్రభువును స్తుతింతము, దానితోనే దేవుని పలుకగా పుట్టిన మనుషుల్ని కూడా చపింతము అని ఉంది కదా పిల్లలు. యాకోబు పత్రిక 3:9 రాయబడింది పిల్లలు. ఇంకా అక్కడ మనం చదివాం కదా యాకోబు పత్రిక గురించి మనం చదివాం కదా. మరొక్కసారి ఇక్కడ చూద్దాం 9:9. దీనితోనే తండ్రి అయిన ప్రభువును స్తుతింతము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను చపింతము. దీనితో అంటే ఏంటి? నాలుక. ఈ నాలుకతోటి ఐసయా నీకు వందనాలు ప్రభా, మహోన్నతుడా నీకు వందనములు, సర్వాధికారి నీకు వందనములు, దీవము కలిగిన తండ్రి నీకు వందనములు, నా కొరకే దిగొచ్చిన తండ్రి నీకు వందనములు అని చెప్పేసి మనం తెలుసుకోరాలో. నువ్వేనా ఇలా మాట్లాడింది, ఇలా నిన్ను చిన్నగా అది దాన్ని మనం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిస్తాం. చి, ఎంత భయంకరంగా ఉంది కదా పిల్లలు ఈ నాలుక. ఇప్పుడు మీకు అర్థమైందా మనం ఏం తప్పు చేస్తున్నామా? ఓకే, కాబట్టి మనం ఏం చేయాలి? ఎవరు తిడుతున్నాం మనం ఇప్పుడు? దేవుని పోలికగా పుట్టిన మనుషులను. అంటే మరి అందరూ కూడా దేవుని పోలికలోనే ఉన్నామని మొట్టమొదటి మనం విన్నాం కదా. మరి అప్పుడు మరి నేను ప్రక్కన వాళ్ళని తిడతా ఉన్నాను, ఎవరిని తిట్టినట్టు దేవుణ్ణే తిట్టేస్తున్నాను. ఏరా నీకు గుర్తుందా లేదా అసలు ఎందుకు లభిస్తావు అని అనుకో. అంటే ఎవరిని తిట్టినట్టు నేను దేవుణ్ణే తిట్టేస్తున్నాను. బౌ అమ్మో బాబా ఎంత భయంకరం తప్పు చూస్తున్నాను. నాకు ఇప్పుడు బాగా అర్థమైంది. మీకు అర్థమైందా పిల్లలు? తప్పు చేస్తున్నామని అర్థమైందా? కాబట్టి ఈ రోజు నుంచి మనం ఇలాంటి తప్పుడు పనులు మనం చేయవద్దు. తండ్రి అయిన ప్రభువుని మనం స్తుతించాలి ఈ నాలుకతోటి. కానీ ఈ నాలుకతోటి చెడ్డ మాటలు మనం మాట్లాడకూడదు, ఎవరిని దూషించకూడదు. అర్థమైంది కదా? అలా మనం ఉందాం పిల్లలు. అయితే ఉందా పిల్లలు, ఆఫ్టర్ ద సేమ్ కమ్ బ్లెస్సింగ్ అండ్ కర్సింగ్. మై బ్రదర్స్ దిస్ థింగ్స్ షుడ్ నాట్ బి దిస్ వే. చూడండి ఎంత చక్కగా రాశారు పిల్లలు. మన ఇంగ్లీష్ లో మన తెలుగులో కూడా చక్కగా చదువుదామా. ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును శాపమును బయలువెళ్ళి నా సహోదరుల ఇలాగా ఉండకూడదు. బ్లెస్సింగ్స్ వస్తున్నాయి, కర్సింగ్ కూడా వస్తుంది పిల్లలు. కాబట్టి ఒక నోట్లో నుంచి అలాంటి మాటలు రాకూడదు. మనం దేవుని పిల్లలం కాబట్టి దేవుని కొరకు మంచి మాటలే చెప్పాలి, దేవుణ్ణి స్తుతించాలి. కానీ మన చెడ్డ మాటలు మాట్లాడకూడదు. అలా మాట్లాడితే ఏంటంట అక్కడ అని ఇలా పొడిచినట్లు పిల్లలు. కాబట్టి హత్య మనం చేయవద్దు. ఓకే పిల్లలు, ఇంకా ఏముంది ఇక్కడ? అయ్యో ఓకే, మరి ఈరోజు మీకు అంత బాగా అర్థమైంది కదా పిల్లలు. కాబట్టి మనం ఏం చేయాలా? దేవుని మాటకు మనం లోబడాలి. అంతేగాని ఇక నోటితోటి చెడ్డ మాటలు మనం
పలుకకూడదు. ఈ రోజు వాక్యం కూడా మెమరీ వచ్చి ఏంటంటే నరహత్య చేయకూడదు. నిర్మాకాండం 20:13 ఆరవ ఆజ్ఞ. అయితే ఈ కింద ఉన్నది కూడా ఎందుకు చెప్పారంటే ఈ మూడు మాటలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. కోపపడు, ప్రతివాడు, విమర్శకులను అవుతాడు, వ్యర్థుడా అనకూడదు, ద్రోహి అనకూడదు. ఈ మూడు మాటలు మీరు బాగా 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 జ్ఞాపకం పెట్టుకోండి. ఈ మెమరీ వర్క్స్ అంతా మీరు చెప్పకపోయినా పర్వాలేదు, కానీ మీ నోట్స్ లో మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఈ మూడు మాటలని హైలైట్ చేయండి పిల్లలు, సరేనా? మీరు చక్కగా మీరు రాసినప్పుడు, మెమరీ వర్క్స్ రాసినప్పుడు ఈ మూడు మాటల్ని హైలైట్ చేస్తూ మీరు రాసుకోండి. మీకంటూ వాక్యం ఏంటంటే నరహత్య చేయకూడదు అని పాత నిబంధనలో చెప్తారు. కొత్త నిబంధనలో ఏసయ్య కొండ మీద ప్రసంగం చెప్తూ మరి మత్తయి సువార్త 5:5 ఏం చెప్పారంటే నరహత్య చేయవద్దు అని చెప్పారు పిల్లలు. నరహత్య చేయడం అంటే వెళ్ళిపోయి కత్తి పట్టుకొని చంపేయడం, పొడి చేయడమే కాదు, కానీ మన నాలుగుతో మన మాటలతోటి కూడా ఇతన్ని చంపేస్తాం. ఎంత భయంకరమైన మాట కదా పిల్లలు. కాబట్టి ఈ రోజు నుంచి మన నాలుగుని జాగ్రత్త పెట్టుకుందామా పిల్లలు? కాబట్టి మనం ఏం చేద్దాం, మన పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని అంటే నరహత్య చేయకూడదు. నరహత్య చేయకూడదు అంటే ఏంటో ఒకసారి ఎవరని చెప్పండి పిల్లలు, ఒకే ఒక్క మాట ఎవరు చెప్తారు? నరహత్య చేయకూడదు అంటే ఏంటి, మీకు ఏం అర్థమైంది చెప్పండి అక్క? నరహత్య చేయకూడదు అని అంటే మన మాటలతో ఎదుటి వారిని బాధ పెట్టకూడదు అక్క. వాళ్ళకి బాధ పెట్టే విషయాలు ఏమైనా మనం వాళ్ళ దగ్గర మాట్లాడకూడదు అక్క. వాళ్ళ దగ్గరే కాదు, వాళ్ళ వెనుకుండా కూడా మనం వాళ్ళని విమర్శించకూడదు, వాళ్ళకి బాధ కలిగించేలా మాట్లాడకూడదు. వెరీ గుడ్, వెరీ గుడ్. నాన్న గాడ్ బ్లెస్ యూ. ఇంకొకరు ఎవరైనా చెప్తారా? ఒక మూడు మాటలు మనం చెప్తున్నాం కదా, ఏంటవి? అలా కొత్త మనల్లో చెప్పారు కదా దేవుని మాటలు, ఏంటవి? అవి చెప్తే కూడా నువ్వు నరహత్య చేసినట్లే. ఓకే, నెంబర్ వన్ కోపం ఉండకూడదు. రెండు, సెకండ్ పాయింట్ ఇంకొకటి చెప్పండి. గోల్ చేయకూడదా? వెరీ గుడ్. సారీ నేను సరి వినిపించుకోలేదు. మత్రి ఎవరు చెప్తానికి ఇష్టంగా ఉన్నారు? నేను చెప్పిన మూడు చెప్తా, ఎవరు చెప్తారు? అక్కో అర్థం అలేదు ఎవరికి. సెలీనా ఏం చెప్తున్నావు నువ్వు? అక్క తిట్టకూడదు అక్క, అక్క కోపడకూడదు అక్క, ద్రోహి వెరీ గుడ్, చాలా బాగా చెప్తున్నా. మరొకసారి కోపపడకూడదు, వ్యర్థుడా అనిపించకూడదు, ద్రోహి అనకూడదు. మన నోట్లో నుంచి చెడ్డ మాటలు ఏమీ రాకూడదు. వెనుక నుంచి మాట్లాడకూడదు, ముందు నుంచి కూడా మాట్లాడకూడదు. ప్రతి ఒక్కరిని మనం ప్రేమించాలి. అలా ఏమైనా చెడ్డ ప్రవర్తన కలిగి మనం ఉండినట్లయితే మరి ఏం చేస్తాం, మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? నరకాగ్నిలోకి వెళ్ళిపోతాం. సరేనా, అర్థమైంది కదా మీకు పిల్లలు? మరి పాత నిబంధనలో హత్య చేసిన వాళ్ళకే పనిష్మెంట్ ఉంది, కానీ కొత్త నిబంధనలో హత్య కాదు కదా. మాటతో కూడా మనం చెడ్డగా ప్రవర్తిస్తే, చెడ్డ మాటలు మాట్లాడితే మనకి పనిష్మెంట్ వస్తుంది. ఏంటో పనిష్మెంట్? నిత్య నరకంలోకి మనం వెళ్ళిపోతుంది. కాబట్టి నిత్య జీవంలోకి మనం వెళ్ళాలంటే ఏం చేయాలి? ఏసైన్ సొంత రక్షకునికి అంగీకరించి ఈ పాపానికి మనం దూరంగా ఉండాలి. అలాగే దేవుడు మనకి సహాయం చేయనుగాక. మెమరీ వర్స్ నేను పెడతాను, పిల్లలు గ్రూప్ లో పెడతాను, మీరు అందరు తయారు. ఆకాశ్ ఏమైనా మాట్లాడతావా? ఓకే నాన్న, ఓకే. గాడ్ బ్లెస్ యూ. మనం ప్రార్థన చేసుకుందాం అందరు కూడా, అడుగుదామా దేవుణ్ణి, అడుగుదామా. ఎస్యా నాకు హెల్ప్ చేయండి ఎస్యా అని అడుగుదాం. థ్యాంక్ యూ ఎస్యా, ఇంతవరకు నీవు మాతో మాట్లాడినందుకు నీకు వందనములు. మరి పాత నిబంధనలో అయితే హత్య చేస్తే వాళ్ళకి పనిష్మెంట్ ఉంది ప్రభువా, కానీ కొత్త నిబంధనలు వచ్చేసరికి, మీరు వచ్చేసరికి ప్రభువా, మరి చెడ్డ మాటలు మాట్లాడినా హత్య చేసినట్లే, తిట్టినా హత్య చేసినట్లే అని చెప్తున్నారు ప్రభువా. దయతో మమ్మల్ని క్షమించండి, మాకు కోపం రాకుండా సహాయం చేయండి. తండ్రి కోపం వచ్చినప్పుడు కూడా తండ్రి ప్రభువా అది హత్య చేసినట్లే అని చెప్తున్నారు ప్రభువా. అనేకమైన సార్లు మాకు కోపం వచ్చింది ప్రభువా, మమ్మల్ని క్షమించినాడు వచ్చినాం తండ్రి. అందరితో ప్రేమగా మేము మాట్లాడగలిగినట్లుగా
పరిస్థితులను అర్థం చేసుకుని కలిగినట్లుగా మాకు సహాయం చేయండి. మరి చేరు వచ్చిన ప్రతి తండ్రి బిడ్డను బట్టి కూడా నీకు వందనములు. ఒప్పుకున్నారు ప్రభా కొంతమంది వారిని బట్టి కూడా నీకు వందనములు. నన్ను కూడా క్షమించండి, నా చిన్న వయసులో నేను చేసిన పొరపాట్లను బట్టి నన్ను క్షమించమని అడుగుతున్నాను ప్రభా. మరి మమ్మల్ని అందరినీ మీ పాదం కింద పెట్టుకుంటున్నాను. ప్రజలను బట్టి మీ బట్టి పేనెట్ని బట్టి శ్యామలను బట్టి నీకు వందనములు. పావని గారు కల్పన గారిని బట్టి ఇంకా వచ్చిన వారందరినీ కూడా నీ చేతికి తప్పకేసిన కాలేమన్నను బట్టి నీకు వందనములు. సమస్త ఘనత నీకు ఆరోపిస్తూ ఈ 251 రోజు సంతోషంతో నీ సన్నిధిలో చేరి మేము సూచించడానికి గొప్ప ఆధిక్యతను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ మరలా 300 రోజున మేము ఇలాగన ప్రభా నీ సన్నిధిలో మరీ ఎక్కువగా స్థుతించగలిగే గొప్ప ధన్యత దయచేయమని ఈ కూడిక మీకు మీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగించిన తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటూ మా కొరకు త్వరగా రానైన మా ప్రభును ప్రియ రక్షకున్న యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Our Father, what in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us today, pray, forgive us, but lead us not into temptation, but deliver us from evil. And thy kingdom come, give us the power and the glory forever and ever. Amen. Charles. పలకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యము మాకు వచ్చిన గాక, ఇచ్చితము పలకమందు నెరవేనట్లు భూమి అందును నెరవేను గాక, వాంతి నాహనము నేను నాకు దయచేయము, అయ్యేదలాగా చేసిన వాణ్ణి మేము క్షమించిన ప్రకారం అప్రాధములను క్షమించము, మన శోధంలోకి తేక క్షమించి తెప్పించము, ఎందుకంటే రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవేను తండ్రి. ఆమెన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి, సమాధానం ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్షరులు, బంధుమిత్రులు, స్నేహితులు, చుట్టుపక్కల వారికి, సండే స్కూల్ టీచర్స్కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్కి, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్కి, వారి కుటుంబాలకు సదాకాలంతో వర్తిల్ల చేయను గాక. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. అమ్మ అందరికీ వందనాలమ్మా. ప్రైజ్ రాడమ్మా. Bye, start, Lalu.